सत्यस्य सत्यमिति मानावै सत्यम् एषामेष सत्यम् तस्य उपनिषत् तस्याद्य आत्म ఏ ఆత్మ నుండి అయితే ఈ సకల జగత్తు ఆవిర్భవిస్తుందో అంటే ఈ భూలోకములు ఆవిర్భవిస్తున్నాయో విజ్ఞానమయుడు ఆవిర్భవిస్తే కానీ భూలోకాలు ఆవిర్భవించవు. విజ్ఞానమయుడు ఆవిర్భవించి ఆ తర్వాత భూలోకాలు ఆవిర్భవిస్తాయి. ఇంకో రహస్యం ఉంటుందో ఐఆమ్ ఇస్ ది సీడ్, గాడ్ ఇస్ ద ట్రీ. విజ్ఞానమయుడు ఉత్తమం, విజ్ఞానమయుడు అహమస్మి అనే అనుభవంలో ఉండే విజ్ఞానమయుడు ఉత్తమం. దాని నుంచి జగత్ రూపంగా ఇంకో దేవుడు ప్రకటన ఉంటాడు, ఈ విత్తనమే. సో ఈ విజ్ఞానమయుడు ముందు బుద్ధి రూపంగా ప్రకటన అవుతాడు. ఆ బుద్ధి శబ్దస్పర్శ రూపం సగంధాత్మకంగా ఐదు ఇంద్రియముల ద్వారా అది ప్రకటమవుతుంది. అప్పుడు శబ్దస్పర్శ ఇంద్రియములు విషయములుగా ప్రకటమవుతాయి. శబ్దస్పర్శ రూపం సగంధము ఆ విషయముల యొక్క సమాహారానికే జగత్తు. ఆ జగత్తుని యొక్క సృష్టికర్తయే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే జగత్ రూపంగా ఉన్నాడు. కాబట్టి విజ్ఞానమయుడు విత్తనమైతే జగత్ రూపంగా ఉండే ఈశ్వరుడు చెట్టు అవుతాడు. అర్థమైందండి? కాబట్టి అది ఆత్మ అంటే, ఆత్మ అంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. అదేదో అల్పమైన విషయంలో ఆత్మ అది విజ్ఞానమయుడు రూపంగా వేషం వేసుకుంటుంది. విజ్ఞానమయుడు అనే వేషం వేసుకుంటుంది ఆత్మ. మహారాజు పిచ్చగాడి వేషంలో వచ్చాడు. ఆ విధంగా ఈ ఆత్మ విజ్ఞానమయుడు అనే వేషంలో అనుభవానికి వస్తుంది. ఆత్మ విజ్ఞానమయ వేషంలో అనుభవానికి వచ్చినప్పుడే శబ్దస్పర్శము పరసంగాత్మకమైన దాని పేరే మరొకటి నామరూపాత్మకమైన జగత్తు ప్రకటమవుతుంది. ఆ జగత్తు ఆత్మ నుంచే ప్రకటమవుతుంది. ఆత్మ నుంచే ఈ వెలుగులో వచ్చినట్టుగా ఆత్మ నుంచే సర్వలోకాలు కూడా వస్తున్నాయి. ఆ ఆత్మకి రహస్యమైన పేరు ఉపనిషత్తు. ఏమని? సత్యస్య సత్యం. ఈ పేరు మనం పెట్టుకునే పేరు లాంటి పేరు కాదు, శాస్త్రం పెట్టే పేరు. శాస్త్రం చేతనే ఆ పేరు దానికి ఉన్నది అని మనకి తెలుసు. మనం పెట్టిన పేరు అయితే ఏదో సుపన్నమో వెంకన్నమో ఏదో పెడతాం ఆత్మకి. అది శాస్త్రం ఆత్మకి ఎవరు పేరు పెట్టిందంటే సత్యస్య సత్యం అని పెట్టారు. అది శాస్త్రం చేత మాత్రమే తెలియబడేది కనుక దానికి రహస్యనామము అంటే ఉపనిషత్తు అంటే రహస్యనామం అనే అర్థం. ఉపనిషత్తు అనే పదానికి ఆ రకమైన అర్థం కాదు. సో ఆ రహస్యనామం ఏమిటంటే సత్యస్య సత్యం. మామూలుగా మనం పెట్టుకునే పేర్లు అవి సార్థక నామధేయాలు కాదు. సార్థక నామధేయాలు ఇంటి పేరు వస్తుంది వారు ఇంట్లో గబ్బిలాగా అని ఒక సాగుతూ ఉంటుంది. ఇంకే ఇంటి పేరు కస్తూరి అని ఉంది కదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కస్తూరి యొక్క సుగంధం ఉంటుందని మీరు అనుకోవడం కాదు. ఉపాధ్యాయ అని ఇంటి పేరు ఉంది కాబట్టి వాళ్ళు ఉపాధ్యాయులుగా టీచింగ్ చేస్తూ ఉంటారని మీరు అనుకోవడం. సో కాబట్టి ఇంటి పేరుకి ఆ పేరుకి మనం పెట్టుకునే పేరుకి సార్థకరాలు చేయాలి కావు. ఇంకైతే వీటికి పెట్టుడు పేర్లు ఉంటారు, అలా ఉండి పెట్టారు. సోమయాజి అని పేరు పెడతా, సోమ యాగమాదు ఏది ఇది లేదు అది లేదు ఏది లేదు ఇంకే పేరు అలా పెట్టాడు. అవధాని అని ఇంకో పేరు. ఏ అవధానము అంటే ఈ అష్టావధానం శతావధానం అధికారులు
అవధానము అంటే వేదం అంతరం అధ్యయనం చేసి కంఠస్థం చేసి పెట్టి కూర్చోవడం, దాని పేరు అవధానం. అది వీళ్ళు హైజాక్ చేసే ఆ పదాన్ని అష్టావధానము వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా మెమరీ ఎక్కువగా ఉంటుంది, అసలు ఒరిజినల్గా అక్కడి నుంచి వచ్చింది అవధాని. అందులో వేదం అంతా క్రమాంత స్వాధ్యాయకి అవధాని వీళ్ళు అలాగా సుబ్రహ్మణ్యం అనే పేరు వేదం అంతా వదిలించి కూర్చున్నాడు కనుక ఆయనకి సుబ్రహ్మణ్య అవధాని అంటే అవధాని మనవుడు పెట్టుకుంటాడు, మనవుడికి అవధాని ఏంటి, వాడు ఏం అవధానం చేశాడు, ఏం అవధానం చేయాలి అని పెట్టుకుంటారు. వాటిలో అవి సారం ఏమి ఉంటారు అని శాస్త్రము ఆత్మస్వరూపానికి పెట్టిన పేరు చాలా రహస్యమయమైన నామం శాస్త్రైక గమ్యం. కేవలం శాస్త్రంలో మాత్రమే మనకు తెలియజలుగుతారు. ఏమిటా పేరు అంటే సత్యస్య సత్యవతి. దీని మీద నిర్వహణ తర్వాత వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి సత్యస్య అంటే సత్యము అంటే ఏంటి, సత్యస్య సత్యం, సత్యమునకు సత్యం, సత్యము యొక్క సత్యం. ఎప్పుడు కూడా సత్యము యొక్క సత్యము అని ఎప్పుడైతే అన్నారో షష్ఠీ విభక్తిలో ఉండే సత్యము అది మిథ్యైపు, షష్ఠీ విభక్తిలో ఉండే సత్యం మిథ్యైపు, ప్రథమా విభక్తిలో ఉండే సత్యమే దానికి పద్ధతి. సో ఇప్పుడు ఈ ఆఫీస్కి ఆఫీస్ చూపించి దీని ఆఫీసర్ ఎవరండి అనుకోండి, ఒక ఆయన చూపించారు, ఈ లోపల ఇంకొక ఆయన కనుకుంటే ఈయన ఈయన ఆఫీసరు, ఆయన ఆఫీసర్కి ఆఫీసరు, ఈజ్ ది ఆఫీసర్ ఆఫ్ ది ఆఫీసర్ అని ఎప్పుడైతే అన్నారో అప్పుడు ఇంకే ఈయన ఆఫీసర్ కాదు, గౌణ ఆఫీసర్, సెకండరీ ఆఫీసర్. ప్రముఖమైన ఆఫీసర్ ఎవరు, ఆయన ది ఆఫీసర్ ఆఫ్ ది ఆఫీసర్ అన్నప్పుడు మెయిన్ ఎవరవుతారు, ఆఫ్ ది ఆఫీసర్ ఆఫీసర్ అవుతారా లేకపోతే ది ఆఫీసర్ ఆఫీసర్ అవుతారా, ది ఆఫీసర్ ప్రథమా విభక్తికే ప్రాధాన్యం, షష్ఠీ విభక్తి అప్రధానమైన అప్రధానమైపోతుందని ఒక ఒక దృష్టి, ఏది అప్రధానమో అది ముఖ్య ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రెండు సత్యాలు మనం మాట్లాడుతున్నాం, ఒకటి సత్యములా కనబడుతుంది, రెండవది సత్యము. ఈ సత్యంలా కనబడేదాని యొక్క అసలైన అసలు సిసము సత్యము అని సత్యస్య సత్యం. దానికి డెఫినేషను ఆ పేరు పెట్టింది ఉపనిషత్తు పెట్టింది, అక్కడ వదానికి ఉపనిషత్తు ఉపనిషత్తు అని పెట్టింది, ఉపనిషాస్త్రము ఉపనిషత్తు రహస్యనామాన్ని పెట్టింది. ఆ రహస్యనామం యొక్క తాత్పర్యాన్ని కూడా ఉపనిషత్తే చెప్పాలి, పేరు పెట్టిన వాళ్ళే చెప్పాలి కదా. ఎందుకంటే ఇది పెట్టుడు పేరు కనుక దానికి ఇప్పుడు కంప్యూటర్కి పేర్లు పెడతారు, వర్డ్ ఎయిట్ అని పేరు పెట్టారు సాఫ్ట్వేర్ కాబట్టి మీరు వర్డ్ ఎయిట్ అని ఎందుకు పేరు పెట్టారు అని అడిగితే వాళ్ళు ఏదో చెప్తారు, వర్డ్ సెవెన్ మీద డెవలప్మెంట్ వచ్చిందా దీంట్లో ఈ రకమైన ఫీచర్స్ ఉన్నాయి అని ఏదో దానికి రీజన్ ఏదో ఉంది. అలాగే పెట్టుడు పేరు అలా ఉంటుంది, పెట్టుడు పేరు అలా ఉండదు, శాస్త్రీయమైన నామధేయం చాలా యుక్తియుక్తంగా ఉంటుంది, ఆ యుక్తి ఆ శాస్త్రమే మనకు చెప్పాల్సి ఉంటుంది. అలాగే సత్యస్య సత్యం అని ఎందుకు పేరు పెట్టారంటే ఆ సత్యం యొక్క సత్యం కదా. సో ప్రాణావై సత్యం దేశావేష సత్యం అంటే డెఫినేషన్ ఇచ్చేసారు అక్కడ మంత్రమే చెప్పింది, ప్రాణావై సత్యం దేశావేష సత్యం. దానికి తెలుగు అనువాదము ప్రాణములే సత్యము, ఆ ప్రాణములకు ఈ ఆత్మ సత్యము, ఈ ఆత్మ ఆ ప్రాణముల యొక్క సత్యం. ప్రాణము అంటే ఇంద్రియము అని అర్థం, ప్రాణము అంటే ఇంద్రియము అని అర్థం. ఎందుకంటే ఆ పదాన్ని అలా వాడతారు, కన్ను చెవిలన్నీ కూడా ప్రాణములు అని పడతాయి, ఇంద్రియములు చెవి చూపు కలిమికి మొదలైన ఇంద్రియములు ప్రాణములు. ఇంద్రియము అంటే ఇంద్రియానికి విషయానికి అభేదం, చూపు అన్న చూడబడేది అన్నా ఇది దీనికి దృష్టాంతం కావాలన్నట్లయితే ఆఫ్థల్మాలజిస్ట్ చక్కని దృష్టం. ఆఫ్థల్మాలజిస్ట్ దగ్గర మీరు దేన్ని చెక్ చేయించుకుంటూ వెళ్తారు, చూపు చెక్ చేయించుకుంటూ వెళ్తారు, చూడబడి దాన్ని చెక్ చేయించుకుంటూ వెళ్ళాం, ఏబిసిడీలు ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి వెళ్తారా వెళ్ళదు, చూపును చెక్ చేయడానికి వెళ్తారు. కానీ ఆయనకు తెలుసు చూపు అన్నా చూడబడేది చూపు అభిన్నము అని ఆయనకు తెలుసు, అంచేత ఆయన ఏం చేస్తాడంటే చూడబడే వాటిని చెక్ చేస్తాడు, ఏబిసిడీలను చెక్ చేస్తాడు, ఏబిసిడీలు పెడతారు ముందు అవి దృశ్యములు చూపు నేను చూడవు,
ఆ సందర్భంలో చూడండి, చూపులు చూడదు, చూడబడే వాటిని చెక్ చేస్తారు, ఏబిసిడీలు పెడతారు, పెట్టి చూస్తున్నావా చూస్తున్నాను, ఏమిటి చూస్తున్నావు చెప్పు అని. ఏడిఎఫ్ అంటే ఇప్పుడు దేన్ని చెక్ చేస్తున్నాయన, దృశ్యాన్ని చెక్ చేస్తున్నాను, చూపును చెక్ చేయట్లేదు అని మనం అంటే తప్పదు. ఆయన దృశ్యం ద్వారా చూపునే చెక్ చేస్తున్నాం. ఎందుకని అలా ఎందుకని అంటే, ఎందుకంటే దృశ్యానికి చూచేటువంటి చూపుకి అభేదం. కాబట్టి ఐదు ఇంద్రియములు పాటించే వాటి విషయంలో శబ్దస్పర్శ రూపరస గంధములు అభేదం. కాబట్టి ప్రాణములు అంటే ఇంద్రియముల మెయిన్ మీనింగ్ ఇంద్రియోపలక్షితములైన విషయములు, ఇంద్రియములచే సూచించబడే విషయములు. కాబట్టి విషయములు అంటే జగత్తు. కాబట్టి ప్రాణావై సత్యం అంటే మన కంటి ముందు ఇలా కనబడుతూ ఉంది చూడండి, దెయ్యంలా కనబడుతూ ఉంది జగత్తు, మనల్ని దింగేస్తాం జాగ్రత్తగా జగత్తలాగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక ల్యాంప్ ఉంటుంది, అద్భుత దీపం, దాన్ని ఇలా ఇలా రబ్ చేస్తారు, దాంట్లో చిన్న పవర్స్ చిన్న పొగ రబ్ చేసినప్పుడు చిన్న పవర్స్ అలా చూస్తుండగానే ఆ పిసరంత పొగ అలా వ్యాప్తి చేసి ఒక మహాభూతం వాడి ముందు ప్రత్యక్షం. వీడు కనుక భయపడ్డా ఆ భూతం వీడి ముందేస్తుంది, కానీ ఆ దీపాన్ని గట్టిగా పట్టుకున్నాడా ఆ భూతాన్ని తనకు అనుకూలంగా తిప్పుకోగలుగుతాడు. అదేవిధంగా చూపు, ఇది అద్భుత దీపాలు, చూపు వినికిడి నామరూప విజ్ఞానముడి యొక్క విజ్ఞాన శక్తి అది అద్భుత దీపం. ఆ విజ్ఞాన శక్తి ఆరంభం ఎలా ఉంటుంది, చిన్నది చిన్న పొందగినట్టుగా చెవి అలా చిన్న ఇంద్రియంలా ఉంటుంది, కానీ అది బాగా విస్తరించేసి ముల్లోకముల రూపంగా మీ ముందు నిలబడుతుంది. మీరు భిన్నంగా దర్శించి భయపడ్డారా, మిమ్మల్ని బంధించి అలా భయపెడుతూనే ఉంటాం. మనం ఒక జీవితకాలం భయంతో జీవిస్తాం, మనిషి ఒక జీవితకాలం భయంతో జీవిస్తాం. భయం అంటే ఇన్సెక్యూరిటీ, ఆ ఇన్సెక్యూరిటీ చాలా చిత్రంగా ఉంటుంది. 10 రూపాయలు ఉన్నవాడు ఇన్సెక్యూర్, 1000 ఉన్నవాడు ఇన్సెక్యూర్, 100,000 ఇన్సెక్యూరే, 1,00,000 ఇన్సెక్యూర్, 1,00,000 ఉన్నాయి ఇన్సెక్యూర్, 1,00,000 ఉన్నవాడు సెక్యూర్గా ఉంటాడు. వాడి ఆశలు వాడికి ఎలా ఉంటాయి, వాడి విజన్ ఆఫ్ లైఫ్ ఒక రకంగా ఉంటుంది, వాడు ఎన్ని సెక్యూర్గా ఉంటాడు, చాలా ఇన్సెక్యూర్గా ఉంటాడు. మనిషి భయపడుతూ జీవిస్తాడు. ఎందుకు భయపడతాడంటే వీడు ఎలా ఉంది బుద్ధిగా ఉన్నట్టుగా వీడు అవి కన్ను చూపు వినిపిడి వీటిని రబ్ చేసి ఒక జగత్తును సృష్టిస్తాడు. ఆ జగత్తు తనకంటే భిన్నంగా ఉందని భయం, ఆ జగత్తు సత్యం అనుకుంటాడు, కానీ అది కాదు సత్యం. ఏషాం ఏష సత్యం, ఆ శబ్దస్పర్శాది ప్రాణముల చేత ఉపలక్షితమైన జగత్ ఏదైతే కలదో దాని యొక్క సత్యము, యథార్థమైన సత్యము వీడి వీడి ఆత్మ, ఆత్మయే ఆ జగత్తు యొక్క యథార్థమైన సత్యము. 100 ఆభరణాలను సృష్టించిన వాటన్నింటి యొక్క సత్యము బంగారం. సకల జగత్తు కూడా ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవిస్తుంది కనుక ఆత్మ చైతన్యమే జగత్తు యొక్క సత్యము. సత్యస్య సత్యం అనే దానికి సత్యము అంటే ఇంద్రియముల చేత ఉపలక్షితమయ్యే జగత్తు అని అర్థం. దాని యొక్క సత్యం అంటే అబాధితమయ్యే అంటే బాధింపశక్యము కానీ అధిష్టాన చైతన్యము ఆత్మ. జగత్తు బాధింపబడుతుంది, కన్ను మూసుకుంటే రూప జగత్తు అంతా బాధింపబడుతుంది, చెవులు మూసుకుంటే చెవులకి ప్లగ్స్ పెట్టుకుంటాం, విమానాల్లో వాటిలో వెళ్ళినప్పుడు ఆ గ్రౌండ్ స్టాఫ్ ప్లగ్స్ పెట్టుకుంటాం, పెట్టుకుంటే శబ్ద జగత్తు అంతా కూడా మూతబడింది, శబ్ద జగత్తు అంతర్ధానం అయిపోయింది, బాధింపబడింది. కానీ వీటి జగత్తునంతనే తనలో విలీనం చేసుకునేటువంటి ఆ అధిష్టాన చైతన్యం అది ఎన్నటికీ బాధింపబడింది. ఒకడు వచ్చి అధిష్టాన చైతన్యం అనేది ఏదీ లేదు అన్నాడు. అలా అన్నప్పుడు అది ఏం ప్రూవ్ అయింది, అధిష్టాన చైతన్యం ఉందని ప్రూవ్ అయిందా లేదని ప్రూవ్ అయిందా, ఉందని ప్రూవ్ అయిందా కదా. కాబట్టి అది నా నోట్లో నాలుక లేదు అన్నాడు ఒకడు. ఇప్పుడు దానికి మీకు ఏమర్థమైంది, నా వాడి నోట్లో నాలుక ఉంది అని అర్థమైంది, అయితే వాడు ఆ మాట వెళ్తాడు.
కాబట్టి ఆ ఆత్మ చైతన్యమే సత్యము. కాబట్టి సత్యస్య సత్యం, దాంట్లో ఆ ఉపనిషద్ వాక్యంలో ఒక ఒక అందము, ఒక పొలిటికల్ క్యారెక్టర్ కూడా ఉంది. అది ఎలాగంటే, రే వెన్మోహాలు, మీరంతా సత్యం సత్యం ఉంటున్నారు కదరా, ఇది కాదురా సత్యం, ఈ బాక్క బాక్ అన్నట్టు సత్యస్య సత్యం, ఈ సత్యానికి ఆ సత్యం ఉంటుందిరా, అది సత్యం, అది అది ఆత్మ అని దానికి ఆ పేరు అలా అది మంత్రం. ఇప్పుడు భాష్యకారులు అంటున్నారు, కాసౌ కాసౌ ఉపనిషద్ సత్యస్య సత్యంకి, దానికి సత్యస్య సత్యం అని పేరు, ఆ ఉపనిషత్ సత్యస్య సత్యం. సాహి సర్వత్ర చ ఉపనిషత్ అలౌకికార్థత్వాత్ దుర్విజ్ఞేయార్థా ఇతి తదర్థమాచిష్టే. ఇప్పుడు ఈ పేరు చూసారు, ఈ ఉపనిషత్తు ఇది ఈ సాహి ఈ ఉపనిషత్తు అలౌకికార్థం సర్వత్రా అంటే అన్ని సందర్భాలలో అంటే లోకంలో, మీరు ఎక్కడైనా సరే లోకంలో ఎక్కడికైనా వెళ్ళి ఎవరి సత్యస్య సత్యం అంటే ఏంటంటే నేనంటారని అడిగి చూడండి. ఈయన ఎవడో ఎరగడి నుంచి దగ్గరికి వచ్చాడేమో అంటే, కాబట్టి ఎక్కడ కూడా ప్రసిద్ధంగా ఉండదు లోకం. కర్మకారణ వాళ్ళు వైదికులు ఉన్నారు, వాళ్ళని అడగండి, ఏ ప్రసిద్ధి కాదు వాళ్ళకి తెలియదు. వాళ్ళదేమో కొన్ని కర్మలు ఏమో తెలుస్తాయి, పోయి కర్మ కర్మ అలాంటి చూస్తే తప్ప ఈ సత్యస్య సత్యం అనే బాగా అప్పుడు అయిపోయాం అంటే ఏంటి సమయాలు ఉంటే వాళ్ళకి ఇవి తెలుస్తాయి. సత్యస్య సత్యం అనేది ఏం తెలుస్తుంది, ఒక ఆయన వాజపేయము అనే పుస్తకం ఉంటుంది, వాజపేయము క్రతు కర్మ ఆ పుస్తకం రాశారు. ఆయన అగ్నిహోత్రం ఎప్పుడు చేసినట్టుగా దాఖలాలు లేవు, కానీ పుస్తకం అయితే రాశారు. అదో పద్ధతి వాజపేయం చేసిన వాళ్ళు వాజపేయం పుస్తకం రాయడం అదో పద్ధతి. వాజపేయం చేసిన వాడికి ఆ లక్షణాలన్నీ తెలియవు, ఈ లక్షణాలన్నీ తెలుసుకున్నవాడు చేయలేదు పొరపాటు రైతాన్ని. కాబట్టి ఎవరో వాజపేయం చేస్తుంటే అటెండ్ అయ్యి ఆ దగ్గర ఉండి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ఆ అనుభవంతో నా పుస్తకాలు రాశారు. కాబట్టి అది కూడా బాగానే ఉంది, దాంట్లో కూడా ఒక యుక్తి గలదు, అసలే యుక్తి లేదన్నాను దీంట్లో. ఎనీవే, సో మీరు అటువంటి వైదిక సందర్భంలో వైదిక పాండిత్యం గల వాళ్ళని కూడా, కర్మకాండ పాండిత్యం గల వాళ్ళని కూడా మీరు వెళ్ళి అడిగితే సర్వత్రా సర్వత్రా అంటే లోకే వేధించారు, సర్వత్రా లోకే వేధించారు. లోకంలో వెళ్ళని అడిగితే వాళ్ళకి స్టాక్ మార్కెట్ గురించి ఎంత చెప్పండి చెప్తారు, కానీ సత్యస్య సత్యం అంటే వాళ్ళు ఏం చెప్తారు. కర్మకాండ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఉపాసకులు ఉంటారు. ఈ ఉపాసకులు జిడ్డు జిడ్డు ఆముదం జిడ్డు లాగా ఉంటుంది ఉపాసకంటే, అది అది ఒకప్పుడు అంటే ఒకవేళ అది ఒకప్పుడు ఉపాసన అనేది ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండేది. ఆధునిక కాలంలో ఈ ఉపాసకులు చాలా చిత్రంగా ఉంటున్నారు, విలక్షణంగా ఉండేలా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ వాళ్ళ ముఖం వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళకి, మరి ఇంకా దీనికి ఈ సత్యస్య సత్యం అనే దానికి అర్థం ఎలా తెలుస్తుందండి, అదే మరి సమస్య. సర్వత్ర అలౌకికార్థత్వ ఉపనిషత్ అంటే రహస్యనామధేయము, ఇది అలౌకికమైన అర్థాన్ని కలిగి ఉంటుంది, లోకంలో అందరికీ తెలిసి అర్థం కాదండి. కాబట్టి ఏ శాస్త్రం ఆ పేరు పెట్టిందో ఆ శాస్త్రమే, ఆ శాస్త్రాన్నే మనం శరణు వెళ్ళాలి. ఓ శాస్త్రమా నువ్వే చెప్పు ఆ పేరు యొక్క అర్థము. దుర్విజ్ఞేయార్థ మనంతట మనం దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవటంలో చాలా క్లేశం ఉంటుంది. ఇది అనే కారణం చేత తదర్థం ఆ చెష్టే శృతియే స్వయంగా ఆ ఉపనిషత్తు యొక్క అంటే రహస్యనామం యొక్క అర్థం చెప్పుచున్నది. ఏమని, ప్రాణావై సత్యం లేషామేష సత్యం, ప్రాణములే సత్యం. ప్రాణములే సత్యము అంటే ప్రాణాలు ఐదు ఇంద్రియాలు, మీరు సంగ్రహం చేయడం కోసం రెండింటిలో ఒక కుదించండి, కన్ను చెవి, కంటితో చూస్తాడు చెవితో వింటాడు, కంటితో చూసేది రూపము చెవితో వినేది నామం.
అలా ఐదింటిని రెండింటికి పుంజించవచ్చు. మొత్తమైన గంధము ఇవన్నీ ఇక్కడ అంటూ అంతర్భాగంగా ఉంటాయి, ప్రధానమైనవి రెండు. వార్తీకారులు అలా వ్యాఖ్యానం చేశారు, నామరూపాత్మక ప్రాణ, నామరూపములే ప్రాణములంటే నామరూపములతో సరిపెట్టండి. గంధం అని మీరు అన్నా ఆ గంధంతో మీరు ఆగరు. ఇప్పుడు ఇది సంపెంగా గంధము వచ్చి చూడాలి అని అంటారు, కానీ గంధమును బట్టి ఆ సంపెంగ పువ్వు ఎలా ఉంటుంది, ఆ చెట్టు ఎలా ఉంటుంది, దానికి సంపెంగ అని పేరు, అప్పుడే నామము రూపము వచ్చేస్తాయి. గంధంతో ఆగరు. ఓ పండు ఇచ్చి తినమన్నారు, కొన్ని పండు తినేసి ఇది మధురము అని ఊరుకోరు మీరు. దానికి ఒక పేరు పెట్టేదాకా మేము నిద్రపడతాం. ఆ దాని రూపు రంగు అన్నీ తెలుసుకుని ఒక పేరు పెట్టేదాకా మీరు ఆగదు. కాబట్టి రసము కూడా నామరూపాల్లోకి దారితీస్తుంది, స్పర్శ కూడా నామరూపాల్లోకి దారితీస్తుంది. కాబట్టి ప్రాణములు ఐదు, ఐదు కూడా నామరూపాల్లో లీనమవుతాయి. అంటే నామరూపాత్మకమైన జగత్తు అని అర్థం వస్తుంది. అది దాన్ని సత్యముగా మనం ప్రకటిస్తూ ఉంటాము. అది సత్యం కాదురా బాబు, సత్యస్య సత్యం. సో ఈయన ఎవరైనా అడిగారు, అయితే మా తండ్రి గారు అని చెప్పారు. అని చెప్పి మరి మీరెవరు అడిగారు, అంటే మీ తండ్రి గారికి నేను తండ్రి అని చెప్పారు. సత్యస్య సత్యం, నువ్వు ఏ జగత్తు సత్యం అనుకుంటున్నావో ఆ సత్యం యొక్క సత్యం సత్యనారాయణ జగత్తు సత్యము అనుకుంటున్నావా? జగత్తు సత్యం కాదు, జగత్తు సత్యమును అనుకునే జగత్తు యొక్క సత్యము నారాయణ. అలాగే ఎవరైనా పోయినప్పుడు రామ నామ సత్య హై అంటే వీడు ఎదుర్కొన్నాడు, ఈ దేహం పడి ఉంది, ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడు ఎన్ని వేషాలు వేస్తుందో వాళ్ళకి అందరికీ తెలుసు. అదంతా సత్యమని వాళ్ళు ఆయన భ్రమపడ్డాడు, ఆయన కానీ ఆమె కానీ భ్రమపడ్డారు. అది సత్యం కానీ ప్రూవ్ అయిపోయిందిగా, ఆ వ్యక్తికి ప్రూవ్ అయింది, మనకి ప్రూవ్ అయింది. కాబట్టి మరి అది సత్యం కాదని తెలిసిపోతాం. ఏది సత్యం అనుకున్నామో ఆ సత్యాన్ని కట్టెల మీద పెట్టి శ్మశానానికి పట్టుకుపోతున్నప్పుడు అది సత్యం కాదని నిరూపితం అయిపోతే మరి ఏది సత్యము? రామనామ సత్యం. ఈ ఇతర నామములు సత్యము కాదు, రామనామములే సత్యం. అంటే రామనామ ఉపలక్షితమైన పరబ్రహ్మ ఆత్మ అది సత్యము అని చెప్పారు. అలాగే ఇక్కడ కూడా సత్యస్య సత్యం, ఆ సత్యము ప్రాణావై సత్యం, దేశామేష సత్యం. నామరూపాత్మకమైన జగత్తు సత్యమని అనుకుంటాము, ఆ జగత్తు యొక్క సత్యము చైతన్యము, ఆత్మ చైతన్యం. ప్రాణావై సత్యం ఏషామేష సత్యం ఇది అడిగి సింపుల్గా ఆ సత్యస్య సత్యం అనే నామాన్ని వ్యాఖ్యానం చేయడం అయిపోయింది. మీరు ఇంకా వివరంగా దీని వ్యాఖ్యానం కావాలనుకుంటే చేయాలి, బృహదారం యొక్క ఉపనిషత్తు పుష్టమం తయారవుతుంది, అదొక సంపాదించాలి. లేకపోతే అప్పుడు కనకరాజు గారు కీర్తి శేషులు ఆయనేమో ఎన్నో ఆయన ఆయన కోసం చదివే పుస్తకాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రేమతో దాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఒక్కొక్క పుస్తకం తీసుకుని పొందు ఉద్యమం మొదలెట్టారు, అందరూ ఒక్కొక్క పుస్తకం తీసుకుని మీ కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా పుస్తకాలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అదంతా ఈ ప్రసంగం ఏంటని మీరు అనొచ్చు, నెక్స్ట్ వాటిని చూస్తే మీకు తెలుసుకో. వాక్యస్య వ్యాఖ్యానాయ తరం బ్రాహ్మణద్వయం భవిష్యతి. అంటే ఈ వాక్యం యొక్క వ్యాఖ్యానమే ప్రాణావై సత్యం తేషావేష సత్యం, దానికి సత్యస్య సత్యం అని పేరు. ఈ వాక్యం దీని వ్యాఖ్యానం కొరకే తరువాత రెండు బ్రాహ్మణములు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ తరువాత రెండు బ్రాహ్మణాలు నేను చెప్పానో మానేనా, మీరు ఆ పుస్తకం కొనుక్కుని తెలుగులో ఉంటుంది, సంస్కరింపబడిన ఇంతకుముందు రాసిన దానికంటే కొంత తెలుగులు పెట్టి ఇవన్నీ తీసుకొచ్చి రాసింది ఆ రెండు బ్రాహ్మణాలని. మీరు కొత్త పుస్తకం వచ్చాక మీరు చదువుకోవచ్చు. ఈ లోపల ఈ బ్రాహ్మణాన్ని ఫినిష్ చేసి కొత్త పుస్తకం రాగాలి. మిగిలిన రెండు బ్రాహ్మణాలు తొలగి ఉంటాయి. సరే.
ఎందుకంటే అరుణు బ్రాహ్మణాలు ఈ వాక్యాన్ని వివరిస్తారు అని శంకరులు అలా చెప్పి ఆయన ఇంకా వాక్యాన్ని వివరించడం మానేస్తున్నారు. ఈజ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఎనీమోర్. ట్యాంజెన్షియల్గా ఇంకో డైరెక్షన్లో తీసుకుపోతున్నారు ఆయన చర్చ. ఇంకా దాని గురించి చెప్పిందేమో చెప్పేశారు. నేను అంచేతున్నా ఆయన ఎప్పుడు చెప్పడం నేను గుర్తించే ఇంకా ఆ ఉపనిషత్తు యొక్క మంత్రం యొక్క వివరం అంతా చెప్పేశాను. సంగ్రహంగా అయిపోయింది కాబట్టి మంత్రభాగం అయిపోయింది. ఇంకా ఇంకా భాష్యంలో మనం ఒక చర్చలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ పూర్వపక్షులు ఏమవుతున్నాడు చర్చ. ఇప్పుడు జగత్తు సత్యము, జగత్తు యొక్క సత్యము యొక్క సత్యము ఆత్మ అంటున్నావు కదా. ఈ ఆత్మను నువ్వేమో ఆత్మ నుండే జరుగుతుందనుకుంటున్నావు. ఆరంభంలో విజ్ఞాన వేడితో బయలుదేరు. విజ్ఞాన యోగం విజ్ఞానం పురుష ఇలా తట్టి లేకపోతే లేచి కూర్చున్నాడు అని విజ్ఞాన వేడితో బయలుదేరు. ఆ విజ్ఞాన వేడిని తీసుకెళ్లి ఆత్మలో ఆత్మ నుంచే జగత్తు పుట్టిందన్నావు. ఇప్పుడు విజ్ఞ మేమేమనుకుంటామంటే జీవుడు అనేవాడు ఇక్కడ ఉన్నాడని, దేవుడు అనేవాడు మరెక్కడో ఉన్నాడని మేమేదో ఒక లెక్కన పోతుంటే నువ్వు కొత్త కొత్త సమస్యలన్నీ తీసుకొచ్చి పెట్టావు. అసలు నీ యొక్క సిద్ధాంతం ఏమిటో మాకు చెప్పు. జీవుడు దేవుడు ఈ రెండు విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావు అని మొదలు పెడుతున్నావు. పూర్వపక్షం భవతు తావతు ఉపనిషద్వ్యాఖ్యానాయ ఉత్తరం బ్రాహ్మణం ద్వయం. అయా మంచిదేనండి, చాలా సంతోషం. తర్వాత రెండు బ్రాహ్మణాలు ఈ సత్యస్య సత్యం అనే రహస్యనామాన్ని వ్యాఖ్యానించడం కోసమే వస్తున్నారు. ఏమో చాలా గొప్ప మంచి విషయం, అది అలా ఉంచండి. కాబట్టి అది అలా ఉంచండి, దానికి మేము చదువుకుంటామండి. తర్వాత మీరు ప్రస్తుతం ఆ విషయం అలా ఇప్పుడు తస్య ఉపనిషత్తు ఉంది మంత్రంలో, దాని యొక్క ఉపనిషత్తు వాని యొక్క తస్య సహా తస్య ఈ సహా ఈ తస్య ఎవరు ఆత్మ నుండి జరుగుతుంటుందనే పైన వాక్యంలో అంటే ఆత్మ అంటే అది పరమాత్మ నుండి జరుగుతుంటుంది అంటే అది పరమేశ్వరుడు ఈశ్వరుల యొక్క ఉపనిషత్తు అయింది. లేకపోతే మీరు విజ్ఞానమైన విజ్ఞానమైనంతో తొలగించి అదే కొట్టుకొచ్చారు కదా. ఇది విజ్ఞానమైన ఉపనిషత్తా? ఎవళ్ళ ఉపనిషత్తు? పరమాత్మ ఏ పరమాత్మ ఏ ఆత్మ నుండి సగం లోకాలు పుట్టేయో సర్వే ప్రాణాహ సర్వే లోకాహ సర్వాణి. ఆ ఆత్మ అంటే అది పరమాత్మ అవ్వాలి, పరమేశ్వరుడు అవ్వాలి. ఆ పరమేశ్వరుని యొక్క ఉపనిషత్తు అయితే విజ్ఞానమైన ఉపనిషత్తేనా? అసలు అదేమిటో తెలుసండి. కాదు, ఆ రెండు బ్రాహ్మణాలు చదవాలి కదండి, అవి చదువుకుంటారు లేదు గొప్ప, అది కగ్గాని లేదు, అది పక్కన పెట్టండి, అలా ఉంచి పెట్టండి. తస్య ఉపనిషది సూక్తం. ఆ ఉపనిషత్తు యొక్క వివరణ తర్వాత రెండు బ్రాహ్మణాల్లో వస్తుందని మీరు చేసిన ప్రకటన చాలా గొప్పగా ఉంది, బాగుంది. కానీ ఎవరి యొక్క రహస్యనామం అది? తస్య ఉపనిషత్. ఇంకా మంత్రం చెప్పింది తత్ర ఆ తస్య ఉపనిషత్తు అనే అంశంలో మాకు ఒక విషయం అర్థం కావటం లేదు. తరువాత రెండు బ్రాహ్మణాలు ఏమిటని, రెండు బ్రాహ్మణ ద్వయం భవిష్యత్తు, ఒకటి శిశు బ్రాహ్మణం, దాని తర్వాత మూర్తామూర్త బ్రాహ్మణం. చాలా జటిలమైన బ్రాహ్మణం మూర్తామూర్త బ్రాహ్మణం, కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి బ్రాహ్మణం. దానికి ఆశీహమే ప్రకాశానందేంద్రయ్య రాశారు, దాంట్లో ఆయన మూర్తామూర్త బ్రాహ్మణాన్నే చర్చించారు. ఆయన రాసిన ఆ పుస్తకం మీ దగ్గర పుస్తకం, తర్వాత ఆయనకు చదవండి అని ఇస్తే మూర్తామూర్త బ్రాహ్మణం ఇవ్వండి అని అడిగారు. చాలు మీరు పుస్తకం ఎలా రాశారో నేను చెప్పడానికి అది సరిపడుతుంది. అది చదివి నేను ఆయనకు అదే పంచాను వీతాంతా, అదే చదివి ఆయన ఆశీస్సు రాశారు. అది సో శిశు బ్రాహ్మణము మూర్తామూర్త బ్రాహ్మణము అవి రాబోతున్నాయి. ఇప్పుడు అలా లాంటి పెట్టండి అని తర్వాత చూద్దాము. ఈ తస్య ఎవరు? సో తత్ర నజానీమహ, తత్ర అంటే తస్యోపనిషద్ ఇత్యుక్తం తత్ర నజానీమహ. తస్యోపనిషత్తు అన్నారు కదా అని సత్యస్య సత్యం ఇది ప్రాణావయ సత్యం దేశాంశ సత్యం తత్ర అంటే ఆ వాక్యం విషయం. మేము ఈ విషయాన్ని మాకు అర్థం కావట్లేదు, మాకు తెలియట్లేదు. ఏమిటి తెలియట్లేదు? కిం ప్రకృతస్య
ఆత్మన జ్ఞానమయస్య పాండుపేషణోత్థిత సంసారిణ శబ్దాదిభుజ ఇయముపనిషత్. ఈ పేరు ఇయముపనిషత్. ఈ రహస్యనామం ఎవరిది? ఇంకెవరిది? మనం ప్రపంచంలో చర్చిస్తున్నది. మనం ఎవరిని చర్చిస్తున్నాము? విజ్ఞానమయుడిని చర్చిస్తున్నాము. ఈ విజ్ఞానమయుడు వెళ్ళి ఆత్మలో విలీనమయ్యాడు. మేమేమో ఆత్మ వేరు, విజ్ఞానమయుడు వేరు అని ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే మీరు అదంతా కొట్టేసి అక్కడ అపాదానము అపాదీయమానము అధికార అధికరణము అధికర్తవ్యము ఈ భేదములన్నీ కూడా కల్పితం లేదప్ప. విజ్ఞానమయుడే ఆత్మ, ఆత్మే విజ్ఞానమయుడు అని శృతి చెప్పడం కోసమే ఈ రెండు ప్రశ్నలను లేవనెత్తింది అని మూడంత వేరంగం చేసి మీరేమో ఆత్మన్నా విజ్ఞానమయుడన్నా ఒకటిని మీరు నిర్ధారణ చేసి పెట్టారు కదా. అవును, చేయలేదమే. అయితే ఇప్పుడు ఆ ఆత్మయే అయిన విజ్ఞానమయుడు యొక్క ఉపనిషత్తు అవ్వాలి. ఓకే, అవునే. అంటే అక్కడ విజ్ఞానమయుడు వాడు ఎవడు? వాడు ఆత్మయే, ఆత్మస్వరూపుడే ఉన్నాడు విజ్ఞానమయుడు. పాణిపేషణ ఉత్తిత్య చేతితో ఇలా కుదిపినప్పుడు లేచి కూర్చున్నది వాడే, వాడి ఉపనిషత్తు. శబ్దాది భుజ, శబ్దస్పర్శ రూపరస గంధములను భోగించేటువంటి వాడు వాడు భోక్త, వాడి యొక్క ఉపనిషత్తు ఈ రహస్యనామము ఏముపనిషత్ అని అంటారా? అలాగే చెప్పేస్తారా? అంటే జీవుడు యొక్క ఉపనిషత్తు చెప్పినట్టు అవుతుంది. ఆహోస్మిత్ అసంసారిణ కశ్చిత్. విజ్ఞానమయుడు సంసారం అవుతాడు. సంసారి అంటే అర్థం చూస్తున్నాను, ఇది చెప్పాను అంత ముందు ఒకసారి క్షణిక భాషల్లో ప్రత్యేకమైన విషయం. చాలా క్రిటికల్గా ఉంటాయి. ఈ క్రిటికాలిటీ పడుకోకపోతే వేదాంతం అలా దూరంగానే ఉంది. క్షణిక భాషల్లో కూడా ఈ ప్రసంగమే వచ్చింది. అక్కడ ప్రసంగం ఏమిటి? క్షేత్రజ్ఞుడు అన్నారు కదా, క్షేత్రములు తెలియవాడు. అంటే ఒక రకంగా విజ్ఞానమయుడని తెలియవాడు అంటే విజ్ఞానమయుడని అర్థం కావట్లేదు. క్షేత్రములు తెలియవాడు, ఈ క్షేత్రమును తెలియవాడే, ఈ క్షేత్రమును తెలియవాడు వీడు జీవుడా దేవుడా అని అని శంక. అంటే క్షేత్రంలో ఇది కదా, దీన్ని తెలుసుకుంటూ ఉండే నేను క్షేత్రజ్ఞుడు. నేను జీవుడు అవుతాను కానీ దేవుడు ఎలా అవుతాను? నేను కానీ మళ్ళీ క్షేత్రజ్ఞించాడు మాం విద్య. ఆ క్షేత్రజ్ఞుడిని నేనే తెలుసుకుంటున్నాను. అంటే ఇప్పుడు క్షేత్రజ్ఞుడు జీవుడైనట్టే దేవుడైనట్ట అని శంక వస్తుంది. అక్కడ శంకరులు ఏమన్నారంటే, అసలు జీవుడు దేవుడు దీని పరిభాష ఏమిటో నువ్వు శంకించు. అంటే మీరు మళ్ళీ ఆ పరిభాషని గడబిడ చేసి పెడితే తత్వం ఏమీ తెలియదు. జీవుడు ఎవరు? నేను ఫలానా గోత్రీకుణ్ణి, వంశం వాడిని, కులం వాడిని, అమ్మాయికి భర్తని, ఇద్దరు పిల్లలు తల్లిని ఇలా మొదలు పెడితే తత్వం నిర్ధారితం కాదు. మీరు మీ చుట్టూ అన్ని ఒక అంత ఐడెంటిఫికేషన్స్ పెట్టుకుని నేను జీవుణ్ణి, దేవుడు ఎవరు, దేవుడు అంటే వైకుంఠంలో ఉంటాడు, మామూలు జీవులు ఉంటాయి, ఇద్దరు అమ్మాయిలకు భర్త, ఇలా మొదలు ఆయనకు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇలా మొదలు పెట్టారు అనుకోండి, అప్పుడు జీవుడు దేవుడు ఈ ప్రసంగం అది ముందుకు పెట్టదు. అసలు పరిభాష తప్ప. మరి జీవుడికి దేవుడికి పరిభాష ఏమిటి? ఇప్పుడు పరిభాషను శుద్ధం చేస్తే కానీ, సెటిల్ చేస్తే కానీ జీవుడు దేవుడు సంబంధాన్ని నిర్ధారణ. ఇప్పుడు చెప్పిన పరిభాషలో జీవుడు అంటే నేను ఇక్కడ ఉన్నాను, దేవుడు అక్కడ పెట్టుకుంటూ ఉన్నాడు, ఇప్పుడు నేను పరిభాష చెప్పాను. ఈ పరిభాషలో మీరు తత్వాన్ని ఏమి సెటిల్ చేస్తారు, ఏమి సెటిల్ చేస్తారు? దాని చుట్టూ కొంత రిచువల్స్ నిర్మాణం చేయగలుగుతారు, కొంత మతాన్ని, కొన్ని భయాన్ని, కొన్ని కామన్ని, కొన్ని విశ్వాసాలు మీరు బిల్డప్ చేయగలుగుతారు తప్ప ఇంకా క్రియేట్ ఫిలాసఫీ. కాబట్టి ఈ అపెండేజెస్ ఇవన్నీ తీసేసాయి, ఇవన్నీ తీసాయి. ఇప్పుడు ఈ లిస్ట్ కింద చెప్పండి, జీవుడి దగ్గర నుంచి ఇవన్నీ తీసాయి, దేవుడి దగ్గర నుంచి అవన్నీ తీసేయండి, ఆయనకి ఎన్ని జన్లు, ఆయనకి అందరూ ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు, ఎంతమంది, ఇవన్నీ ఈ గోల పెట్టండి. ఈ సెంటిమెంట్ కూడా వచ్చిందండి తత్వాన్ని. నేను కొంచెం జాగ్రత్తగా చెప్తున్నాను, ఎందుకంటే పరిభాషను శోధన చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, జీవుడికి దేవుడికి మౌలికమైన పరిభాషను మీరు ముందు నిర్ధారణ చేస్తే
అవి భిన్నమా అభిన్నమా తర్వాత వస్తుంది. మౌలికమైన పరిభాష ఏమిటంటే ఎప్పుడు అఘోరే వ్యాధితో ఏడు మొహంతో ఉండేవాడు జీవుడు సంసారి. ఓపెసం సుఖం మళ్ళీ దుఃఖం, దుఃఖం దుఃఖం మళ్ళీ సుఖం మళ్ళీ ఇది సంతతి జీవుడు. దేవుడు అంటే ఏమిటి? ఈ సుఖాలు దుఃఖాలు ఎలా ఉన్నా కూడా ఎప్పుడు పైలా పచ్చేస్తుంటే దేవుడు. అంతే కదా, ఈ శ్రీకృష్ణుడు దేవుడు ఎందుకయ్యాడు? శ్రీకృష్ణుడు దేవుడు ఎందుకయ్యాడు అంటే ఆయనకి సుఖము దుఃఖము రెండింటి ఎందు ఆనంద స్వరూపుడుగానే ఉండిపోయాడు దేవుడు అయ్యాడు. వేరే సాత్విక యాదవులు వీళ్ళు ఎవరు వీళ్ళు జీవులుగానే ఉండిపోయారు. ఎందుకంటే వీళ్ళకి పొద్దున్న సుఖం, మధ్యాహ్నం దుఃఖం, మళ్ళీ సాయంకాలం సుఖం, రాత్రి దుఃఖం, అలాగే ఉండేది వీళ్ళ బతుకు. వేరే శ్రీకృష్ణుడు ఈ పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన సుఖదుఖాలకు అతీతంగా ఆనంద స్వరూపంలో ఉంటాడు కాబట్టి ఆయన దేవుడు. కాబట్టి ఇక్కడ శంకరులు ఏం చేశారంటే జీవుడికి దేవుడికి ఒక మౌలికమైన శోధన చేసి పెట్టారు. జీవుడు అనగా సంసారి, దేవుడు అనగా అసంసారి. ఇప్పుడు మీరు విచారం మొదలుపెట్టండి, ఆ బేసిస్ మీద విచారం మొదలుపెట్టాలి. ఇప్పుడు జీవుని యందు సంసారిత్వం నిర్ధారితమైపోతే వీడు ఎన్నటికీ దేవుడు కాదు. ఏమంటే ఏ కారణం చేతనైనా జీవుని యొక్క సంసారత్వం కల్పితమని తేలితే జీవత్వము దైవత్వము ఉంటాయి, భేదం కల్పితమే ఉంటుంది. జీవం సంసారం కల్పితమైతే జీవం ఈశ్వర భేదం కల్పితమైంది, అప్పుడు అభేదము సంసారం. బాగుంది, ప్రణాళిక బాగుంది కదా. కాబట్టి నువ్వు ప్రూవ్ చేయనట్టు జీవుడు సంసారి అని నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు జీవుడు దేవుడి కంటే వేరుగా ఉన్నాడని నువ్వు వేరే ప్రూవ్ చేయనక్కర్ల, నువ్వు భేదాన్ని నువ్వు ప్రూవ్ చేయనక్కర్ల. భేదం తర్వాత దాన్ని సిద్ధిస్తుంది. నువ్వు జీవుడు యథార్థంగా సంసారి అని నిరూపిస్తే సార్ ఎంత ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు మతంలో ఏమిటి, జీవుడు సంసారి అని వీళ్ళు నిర్ధారణ చేసేసుకుని ఆ సంసారాన్ని ఎలాగ దానికి వన్యలు దిద్దడం ఎలాగా, సంసారానికి ఇంకా వన్యలు ఏం దిద్దుతారు? మునికి కొండకి అలంకారాలు ఎంత చేస్తే మాత్రమే కొండలోపల మునికి పెట్టుకుని దాని చుట్టూ రంగవల్లు తీర్చుతారంటే శవాలంకారం ఎందుకు ఉపయోగపడింది? కాబట్టి ఈ సంసారిత్వం అనేది జీవధర్మం, అసంసారి ఈశ్వరుడు. ఇప్పుడు విజ్ఞానం ఏదన్నామే, నిద్ర లేకపోతే లేచాడు విజ్ఞానం, వాడే ఆత్మస్వరూపం నుంచి వచ్చాడు ఆత్మ, వాడే వాడే ఆత్మ అని మీరు అంటున్నారే, వాడు శబ్దాది భోక్త, శబ్దస్పర్శాలను భోగిస్తాడు, ఆ భోగం ద్వారా సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు, కాబట్టి వాడు సంసారి. కాబట్టి తస్య ఉపనిషత్ సత్యస్య సత్యం అనే ఉపనిషత్తు ఇది సంసారి యొక్క ఉపనిషత్తు అంటావా? ప్రకృత ప్రభుత్వం వాడేగా సంసారిగా చర్చంత వాడి గురించే, కాబట్టి ఈ సంసారి యొక్క ఉపనిషత్తు అంటావా? ఆహో లేదా ఈ సంసారికి ఇంత పెద్ద ఉపనిషత్తు ఎందుకంటే సత్యస్య సత్యం మరి ఉపనిషత్తు సంసారికి ఎందుకు? సంసారికి కాకపోతే ఇంకా ఒక్కటే ఆప్షన్ మిగిలింది, అసంసారికి ఉపనిషత్తు. అసంసారి అంటే ఎవడండి? ఎవడో ఒకడు. ఆయన దేవుని అంటే చూసారా? దేవుని అంటే ఈశ్వర బ్రహ్మ అంటే ఏమంటారు? నువ్వు చూసావా పెట్టావా? ఆ సంసారి ఉన్నాడు ఒకడు, ఎవడ పోయి వ్యూహం వాడి యొక్క అసంసారి యొక్క ఉపనిషత్తు సత్యస్య సత్యం చెప్పు నువ్వు ఈయన తేల్చుకోండి అని పూర్వపక్షి యొక్క అప్రోచ్ ప్రణాళిక ఇది ఒక చక్కటి అప్రోచ్. సిద్ధాంత ఏమంటున్నాడు అంటే ఏమిటి, ఎందుకు నేను తేల్చాలని ఈ ఉపనిషత్తు సంసారి యొక్క ఉపనిషత్త అసంసారి యొక్క ఉపనిషత్త తేల్చు అంటే ఎందుకు తేల్చాలి? నేను ఒకళ్ళు నన్ను అడిగారు, మీరు బీజేపీని సపోర్ట్ చేస్తారా కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తారా అని అడిగాను. నేను అన్నాను వైషుడే ఆన్సర్ యొక్క క్వశ్చన్, వైషుడే ఆన్సర్. సందేహం ఉందంటే ఏదో వేదాంత కృష్ణంతోనే చెప్పమన్నాను, కానీ నేను ఆయన ఉన్నాను ఆన్సర్ యొక్క క్వశ్చన్, వైషుడే ఆన్సర్. ఐడెంటిటీ ఆన్సర్ యొక్క క్వశ్చన్, అలా క్వశ్చన్స్ ఆన్సర్ చేయక్కర్ల. అలా కాకుండా కాదండి, ఈ ప్రశ్న ఉన్నది నేను మీరు
రెండు కోట్లు కోట్లు అంటే అర్థం ఇదిగా అదా అని ప్రశ్నే. ఇక్కడ ఉంటే ఇన్ని అంశాలు లేవు. ఆ నామధేయము సంసారిదే ఆ సంసారి అయితే దీని అడవాలి. మూడో పాయింట్ లేదు. ఉభయకోటి అవగాహి సంశయ రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్. సంసారి అయితే సంసారి కాడు, అసంసారి అయితే సంసారి కాదు. రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్. ఆ ఎక్స్ట్రీమ్ పొజిషన్స్లో ఏదో ఒకటి ఆన్సర్ అది చెప్పాలి. అటువంటి ప్రశ్న ఈ ప్రశ్నకి ఐ వాంట్ ఆన్సర్. యూ టెల్ మీ, సపోజ్ ఐ సే ఈ ఉపనిషత్తు సంసారిది అంటారు, దెన్ వాట్ అబౌట్ ఇట్? లేదా ఈ ఉపనిషత్తు అసంసారిది అంటారు, దాన్ని బట్టి నువ్వు ఏం నిర్ధారిస్తావు? అసలు నీకు నీవు కడుపులో ఏమో చెప్పు, ఆ తర్వాత నేను ఆన్సర్ చెప్తాను అన్నారు సిద్ధార్థ. అప్పుడు చెప్తున్నాడు, ఏది సంసారం ప్రాప్తి సహ్మశబ్దవాచ్యద్విద్య బ్రహ్మ విద్యేతి. ఇప్పుడు తస్యోపనిషత్ సత్యస్య సత్యం అనే ఉపనిషత్తు సంసారి యొక్క ఉపనిషత్తు అన్నట్లయితే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినది ఏమిటి ఉపనిషత్తుల్లో? జ్ఞానక దేని ఏ తెలియదగ్గది ఏమి అంటే, అదిగో ఆ సత్యస్య సత్యం ఏదో అది మనం తెలుసుకోవాలి. సత్యస్య సత్యం అనే నామధేయం కలిగిన తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తత్వము సంసారి అంటే ఏమని తెలియదు. ఇప్పుడు మనం సంసారినే తెలుసుకోవాలి అని తెలియదు. తర్వాత ఈ సత్యస్య సత్యం ఏ తత్వమో దాన్ని తెలుసుకుంట వలన వీడు సర్వాత్మభావము అనే మోక్షము పొందు. సర్వప్రాప్తి, వీడు సర్వము తానే. సర్వాత్మభావం, సర్వము ఆత్మయే, అదే సర్వాత్మభావము అంటారు. దాన్నే సర్వప్రాప్తి, సర్వము నానే, నేనే నాదే అనే స్థితిని వీడు పొందుతాడు, అదే మోక్షం. కాబట్టి ఈ సంసారియే ఆ సత్యస్య సత్యమైన సందర్భంలో ఆ సంసారి యొక్క జ్ఞానం చేతనే మోక్షము లభించుకుంటుంది అని తేలుతుంది. తర్వాత బ్రహ్మ అనే పదంతో చెప్తున్నారు అహం బ్రహ్మాస్మి. అక్కడ అహం సంసారి అయినప్పుడు ఆ సంసారియే బ్రహ్మశబ్దవాచ్యుడు అవుతాడు. తర్వాత బ్రహ్మ విద్య అని ఉంటుంది, బ్రహ్మ యొక్క జ్ఞానము. ఈ సంసారి యొక్క జ్ఞానమే బ్రహ్మ విద్య అనుకుంటుంది. ఇది ఒక కోటి. కోటి అంటే అగ్రహం. ఇది ఒక కోటి. ఆ కంక్లూషన్ వస్తుందండి, పరోక్షం అలాంటి కంక్లూషన్ వస్తుంది. మంచిది. ఒకవేళ ఈ ఉపనిషత్తు అసంసారిది అని చెప్తే అప్పుడు బాగుంటుంది అది కూడా ఆయన చెప్తున్నాడు. పరోక్ష అథ అంటే అన్ని అదర్ హ్యాండ్ అర్థం. దీనికి భిన్నంగా అసంసారిన అంటే ఉపనిషత్తు రహస్యనామం అసంసారిది. ఇంకా సంసారి కాని ఒక ఆత్మ తత్వం ఉంది అంటే డైమెట్రికల్లీ ఆపోజిట్ తత్వం, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కాదు. అసంసారి యొక్క ఉపనిషత్తు అన్నట్లయితే తదా తద్విషయా విద్యా బ్రహ్మ విద్యా. ఇప్పుడు ఈ సత్యస్య సత్యం అనే ఉపనిషత్తు కలిగి ఉన్న ఆ తత్వం ఏది కాదో దాని యొక్క జ్ఞానానికే బ్రహ్మజ్ఞానం అంటే వస్తుంది. అప్పుడు అదే ఆ సంసారియే బ్రహ్మాన్నం. తస్మాచ బ్రహ్మ విజ్ఞానాత్ సర్వభావాప్తి. అప్పుడు ఆ సంసారి యొక్క జ్ఞానం అది బ్రహ్మ అవుతుంది. ఆ జ్ఞానం చేతనే వీడు సర్వాత్మభావాన్ని పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు అని తెలుస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. కించాతహ అంటారేమిటి? ఆ ఏదైతే ఏదేమిటి అలా అలా చెప్తారేమిటి? ఏదో తేలాలి కదా. కాబట్టి ఈజీ థింగ్, కించాత అలా చూసేసేటువంటిది కాదు. ఇది చాలా ప్రాణాంతకమైన ప్రశ్న. అంటే ఇప్పుడు సిద్ధాంత సమాధానం ఇవన్నీ ఈ సిద్ధాంతము పూర్వపక్షం జాగ్రత్తగా విడదీసి రాయటం ఇది ప్రత్యేకమైన కార్యక్రమం. పండితులు కూడా ఒకప్పుడు సిద్ధాంతాన్ని చూసి పూర్వపక్షమని, పూర్వపక్షాన్ని చూసి సిద్ధాంతమని భ్రమపడ్డా ఆశ్చర్యపడతారు. అందులో ఇటువంటి ప్రింట్లు అంత గొలుసుపెట్టు రాకలో ఏది ఎవరికి ఏమి అర్థం.
కాబట్టి ఈ పుస్తకంలో ఆ రకమైన విభాగం మంచిది. నాకేదో నాకుండే ప్రీతి చేత నేను అలా అనుకుంటాను. సో దానికి సిద్ధాంత సమాధానం చెప్తున్నారు, సర్వమే తత్ శాస్త్ర ప్రామాణ్యాత్ భవిష్యతి. మంచిదేనయ్యా, సంసారిదా, సంసారం అయితే ఈ కల్పోషం వస్తుంది లేక అసంసారం అయితే ఆ కల్పోషం వస్తుంది, ఏదో సెటిల్ చేయమని ఒకక్షంతో సిద్ధాంతం అంటాడు. ఇదంతా కూడా శాస్త్రాన్ని బాగా తెలుసుకుంటే సెటిల్ అవుతుంది అంటాడు. శాస్త్రాన్ని బాగా తెలుసుకోండి సెటిల్ అవుతుంది. ఏదో మీరు అలవోకగా ఒక ప్రశ్న వేయడము, నేను అలా సాయంకాల వాహ్యాలకి నడుస్తూ దానికి సమాధానం చెప్పడం అలా ఏం సెటిల్ అయిపోయాలి, అలా మరి కప్ ఆఫ్ కాఫీ సాగుతాయి అలాగే సెటిల్ చేసి మీ ఇంటికి ముందు మా ఇంటికి మేము వెళ్ళిపోతాం అనేది కాదు. ఇది శాస్త్ర ప్రామాణ్య ఇదంతా కూడా శాస్త్రం యొక్క అధ్యయనం చేయాలి, శాస్త్రము చెప్పేటువంటి తత్వాన్ని ఆకలింపు చేసుకోవాలి, అప్పుడు ఈ ఇష్యూస్ అన్ని సెటిల్ అవుతాయి అని సమాధానం చెప్పి ఆయన దాని మీద ప్రొసీడ్ అవుతున్నారు. ఒకప్పుడు ఇక్కడ ఈ వాక్యాలు కొంచెం భ్రమను కలిగించేట్టుగా ఉంటాయి, కొంచెం ఇబ్బంది పెట్టేట్టుగా ఉంటాయి. భాష్యకారులు భాషణం అనే శైలిలో రాసుకుంటూ పోతారు, మాట్లాడుతున్న శైలిలో రాస్తారు కదా అది భాష్యం అంటే. దాన్ని కూర్చుని వాక్యం మీద వాక్యం రాసింది కాదు, కూర్చుని వాక్యం మీద వాక్యం రాసింది అయితే చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అదే మాట్లాడుతున్న శైలిలో రాసిస్తే దాంట్లో స్ట్రక్చర్ని పెట్టుకునే గురించి వల్లైతే. సో ఇప్పుడు ఒక పక్షాన్ని ఎత్తుంది, ఇదంతా కూడా మీరు శాస్త్రంలో ఉంటే తెలుస్తుందండి, రిప్లై ఇవ్వలేదు ఆయన, ఏదమిష్టంగా రిప్లై చెప్పలేదు. ఒక పక్షాన్ని తెలుసుకులేవా కంగా కొడుకు శాస్త్రాన్ని బాగా ఉంటే తెలుసుకుందని చెప్పి రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఉభయకోటి అవగాహన మొత్తం చర్చిన తర్వాత దాంట్లో ఒక పక్షాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన చెప్తున్నారు. రెండు పక్షాలు చెప్పాడు కదా పూర్వపక్షం, మొదటి పక్షంలో సంసారియే ఉపనిషత్తు గలవాడు, తస్యోపనిషత్తు సర్వ సత్యస్య సత్యం అనేది ఆ తస్య అనే పదము సంసారియే, అలాంటి పక్షాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటున్నారు. కింటు అస్మిన్ పక్షే అంటే ఇప్పుడు మనకు రెండు పక్షాలు వచ్చాయి. ఏమిటా రెండు పక్షాలు అంటే, ఈ తస్యోపనిషత్ సత్యస్య సత్యం అన్నది అది దాని విజ్ఞానమయం యొక్క ఉపనిషత్తే అని మీరు అన్నట్లయితే విజ్ఞానమయుడు కాస్త బ్రహ్మైపోతాడు. అది విజ్ఞానమైన ఉపనిషత్తు అంటే విజ్ఞానమయుడు బ్రహ్మైపోతాడు. ఏమంటే అది విజ్ఞానమయుడు ఉపనిషత్తు కాదు అని అన్నట్లయితే బ్రహ్మ భిన్నంగా ఉంటుంది, విజ్ఞానమయుడు భిన్నంగా ఉంటుంది. మామూలుగా మీరు లోకంలో ఎవరినైనా ఎవరిని సత్యస్య సత్యం అనే ఉపనిషత్తు మీరు జీవుడికి పెడతారా దేవుడికి పెడతారా అంటే ఎవరికి పెడతారు, దేవుడికే పెడతారు. జీవుడికి ఎలాంటి ఉపనిషత్తు పెట్టరు కదా. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అక్కడ. సో కింటు అస్మిన్ పక్షే, ఇక్కడ అస్మిన్ పక్షే అంటే భేదపక్షం, జీవుడు వేరు దేవుడు వేరు అంటే భేదపక్షం తీసుకోండి, జీవుడు వేరు దేవుడు వేరు అంటే సంసారి మీరు విజ్ఞానమేడు సంసారి అది మొదటి పక్షం అనే కదా. మొదటి పక్షం ఏముంది పూర్వపక్ష చెప్పిన రెండు పక్షాల్లో మొదటి పక్షం ఏమిటి, విజ్ఞానమేడు సంసారి వాడు యథార్థంగా సంసారే, వాడిని ఎత్తిన సత్యస్సు సత్యం అని ఉపనిషత్తు పెట్టినా కూడా వాడు సంసారియే. సంసారి అని మీరు అన్నట్లయితే అసంసారి అన్య భిన్నంగా మిగిలి ఉంటాడు, అసంసారి బ్రహ్మ అవుతుంది. అప్పుడు వీడు వీడికి బ్రహ్మకి అభేదమే, వీడికి బ్రహ్మకి భేదమే ఉంటుంది. కాబట్టి ఆ పైన చెప్పిన రెండు పక్షాలకి భేదాభేద పక్షముల కింద మీరు ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఆనందగిరి అలా ట్రాన్స్లేట్ చేసి పెట్టాడు. కాబట్టి విజ్ఞానమయుడు సంసారి అని మొదటి పక్షం, ఈ ఉపనిషత్తు వాడిది
రెండో పక్షం ఏమిటి? అసంసారిది ఉపనిషత్తు అని. కాబట్టి మొదటి పక్షంలో విజ్ఞానమయుడు సంసారి అంటే ఇంకా వాడు బ్రహ్మ అవడు, వాడు అసంసారి, వాడు సంసారిగా భిన్నంగానే ఉండిపోతాడు, అంటే భేదపక్షం. రెండో పక్షంలో ఇంకా విజ్ఞానమయుడు అనేవాడు వేరే లేడు, ఉన్నది బ్రహ్మయే, ఈ రహస్యనామము ఆ బ్రహ్మకే, ఇంకా విజ్ఞానమయుడు ఎవడో వేరే ఎవడూ లేడు, ఎవడో ఒక్కడే ఉన్నాడండి ఇక్కడ, ఇక్కడ ఉన్నది ఒక్కడే, ఇక్కడ ఈ హృదయంలో నిద్ర లేచిన వాడు ఒక్కడే ఉన్నాడు, ఇద్దరు లేవలేదు కదా. ఆ ఒక్కడు సంసారి అంటే ఇంకా దేవుడు ఎక్కడో వేరే ఉన్నాడు, భేదపక్షం. ఆ వారే దేవుడు అంటే అభేదపక్షం. కాబట్టి ఇది రెండు పక్షాలు ఆ వరసలు, మొదటిది భేదపక్షం, రెండోది అభేదపక్షం. ఇప్పుడు అస్మిన్ పక్షే అంటే ఆ మొదటి పక్షాన్ని శంకరులు సూచిస్తున్నారు. ఓకే, కింద అస్మిన్ పక్షే ఈ పక్షం ముందు అని అర్థం. ఈ పక్షం ముందు అంటే అర్థం ఏమిటి? విజ్ఞానమయుడు సంసారియే అనే పక్షం తీసుకో. తీసుకుంటే ఏముంది? ఆత్మేత్యేవోపాసీత. విజ్ఞానమయుడు సంసారి అని మీరంటే విజ్ఞానమయుడు ఆత్మ అని చెప్పకుంటాడు, విజ్ఞానమయుడే ఆత్మ అని చెప్పారు. విజ్ఞానమయుడిని చెప్పి ఆత్మ అని వాడు పేరు పెట్టి వాడే విజ్ఞానం యొక్క స్వరూపము ఆత్మ అని పెట్టారు. కాబట్టి ఆత్మ సంసారం అవుతుంది. విజ్ఞానమయుడికి ఆత్మకే అభేదం కనుక ఆత్మయే సంసారం. ఆత్మయే సంసారం అయినప్పుడు అనే కంక్లూషన్కి మనం వచ్చినట్లయితే ఆత్మ ఆత్మా ఇత్యేవ ఉపాసీత అని బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఆత్మానియే ఉపాసించవలేదు, ఈ సకల జగత్తు కూడా ఆత్మానియే ఉపాసించవలేదు అని శృతి. కాబట్టి ఇది ఈ ఆత్మ ఇది సంసారం కూర్చుంటే బ్రహ్మ విద్యలో ఆత్మేత్యేవ ఉపాసీత అనే శృతికి ఏమవుతున్న శృతి అది దోషాన్ని పొందుతుంది. అలాగే ఆత్మానమే వావేత్ బ్రహ్మాస్మీతి, ఆత్మనే తెలుసుకోవాలి. ఆత్మను ఏమని తెలుసుకోవాలి? అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి. అంటే ఏమంటే ఆత్మని అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలంటే ఆత్మ అంటే అహం. ఇప్పుడు ఆత్మకి బ్రహ్మకి అభేదం తెలుసుకున్నట్టయిందా, భేదం తెలుసుకున్నట్టయిందా? అభేదమే తెలుసుకున్నట్టయింది. నేను ఆత్మస్వరూపుడనైనా నేనే బ్రహ్మనని తెలుసుకోవాలి అని శృతి బోధిస్తోంది, అభేదాన్ని బోధిస్తోంది. ఆ విధంగా అభేదాన్ని బోధించేటువంటి శృతి వాక్యంలో బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో ఉండే శృతి వాక్యములకు కుప్యేరం, వాటికి విరోధము వచ్చును. పరమితి పరబ్రహ్మైకత్వ ప్రతిపాదికా శృతయేరం, అంటే శృతులకు విరోధము వచ్చును. కుప్యేరం అంటే కుప్య, దాని నుంచే కోపము అని వస్తుంది. కోపము అంటే విరోధం. చెప్పనే తెలుగులో కోపము అనేది క్రోధము అనే సెన్స్లో వాడతారు, కానీ సంస్కృతంలో వాడతారు. ఇతరులు ఇక్కడ కోపయేషం కోపం అని అనగండి, క్రోధమనే అంటారు. సంస్కృతంలో క్రోధమనే అంటారు, యాంగర్కి క్రోధమనే అంటారు, కోపం అని అనగండి. కానీ కోపము అంటే విరోధం అనే అర్థం. విరోధము అంటే కాంట్రడిక్షన్ అని అర్థం. విరోధం అంటే ఎవరితో దెబ్బలాడుకుంటున్నాను కాదు, ఆ విరోధం కాదు. శాస్త్రం యొక్క ఒక విరోధము కలుగుతుంది, ఈ శృతులకు విరోధం వస్తుంది మొదటి పక్షం. ఎందుకని? మొదటి పక్షం ఏమిటి? విజ్ఞానమయుడు సంసారి, అవిజ్ఞానమయుడే ఆత్మ, వాడికే ఉపనిషత్తు. అంటే విజ్ఞానమయుడు యొక్క స్వరూపమైన ఆత్మయే బ్రహ్మ అని చెప్పేటువంటి బ్రహ్మ అంటే అసంసార వారి అభిమ శృతులతో విరోధము. ఇక పోని ఈ ఉపనిషత్తు బ్రహ్మదే అంటే ఇంకా బ్రహ్మదే అని అనేస్తే మీరు ఆత్మ అని చెప్పేసి ఉంటారు. ఆత్మ తస్య ఉపనిషత్, ఈ ఉపనిషత్తు బ్రహ్మది, ఆత్మయే బ్రహ్మ అని చెప్పినట్టు ఆత్మని చెప్పి తస్య ఉపనిషత్తు అంటున్నారు. ఆ ఉపనిషత్తు బ్రహ్మదే అంటే ఈ ఆత్మ ఏంటవుతుంది? బ్రహ్మ అంటే అభేదపక్షం వస్తుంది. అంటే ఏమిటి? విజ్ఞానమయుడు యథార్థంగా సంసారం కాదు, వాస్తవంలో అసంసారియే. అజ్ఞానం చేత సంసారిగా కనపడతాడు కానీ వాస్తవంలో అసంసారియే అని అన్నట్లయితే
అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఇంకో సమస్య వస్తుంది. ఏమిటి సమస్య? సంసారినశ్చ అన్యస్య అభావే ఉపదేశార్థక్యా. అందులో విజ్ఞానమేడు సంసారమే ఏమనుకుంటున్నాం, వాడు విజ్ఞానమేడంటే ఆత్మ, ఆత్మ అంటే బ్రహ్మ అనే అభేదాన్ని చెప్పేస్తే అప్పుడు విజ్ఞానమేడే బ్రహ్మై కూర్చున్నాడు. ఇంకా బ్రహ్మ ఇంకా నీకు జీవుడు లేడు, సంసారం లేడు. విజ్ఞానమేడు అయినట్టు విజ్ఞానమేడు తీసుకుని బ్రహ్మలో కల్పిస్తారు. ఎందుకంటే విజ్ఞానం యొక్క స్వరూపం ఆత్మలే, ఆత్మ అంటే బ్రహ్మలే, కాబట్టి బ్రహ్మై లేదు. అప్పుడు సంసారం లేడు. సంసారం లేకపోతే ఈ మోక్షశాస్త్రం బోధించేది ఎవరి కోసం? పూర్వానికి ఎవరో ఉన్నారు, ధనమును సంపాదించే ఉపాయము తేలికగా ధనమును సంపాదించే ఉపాయము బోధింపబడు. దానికి ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారు? ధనము తక్కువ ఉన్నవాళ్ళు నిర్ధనము చేసుకుంటారు. ఎందుకంటే కోటేశ్వర అప్లికేషన్ పెట్టుకోండి. అదేవిధంగా సంసారికి మోక్షశాస్త్రం కావాలి, కానీ వాడు సంసారం లేడండి. విజ్ఞానమైన సంసారం కాదు, వాడే యథార్థ స్వరూపం ఆత్మయే, వాడే బ్రహ్మ. అంటే మీ వేదాంతం ఆలోచించారంటే ఇది ద్వైతుల పరోక్షం. ద్వైతులు ఈ పరోక్షం వేసి గొప్ప పరోక్షం చేసేవాడు వాళ్ళు ఉదాహరణ ప్యాటింగ్ ప్యాటింగ్ స్పీచ్ ద్వైతుల పరోక్షం. కాబట్టి శాస్త్రమే వ్యర్థం. శాస్త్ర ఉపదేశ ఆనర్థక్య. ఎందుకంటే విజ్ఞానమైన బ్రహ్మ అయిపోతే ఇంకా వేరే సంసారం ఎవడం లేడు. విజ్ఞానమైన ఒక్కడే ఉన్నాడంటే వాడిని కాస్త బ్రహ్మత్వం తెలిసి వాడికి కిరీటం పెట్టేస్తే ఇంకొకడు లేడు. అన్యస్య అభావే ఈ శాస్త్రోపదేశము వ్యర్థమైపోతుంది. బ్రహ్మభిందుడైన మరొక జీవుడు లేడు కనుక శాస్త్రోపదేశం వ్యర్థమవుతుంది. చూడండి ఈ ఎంత జటిలంగా ఉందో ఇష్యూ. ఈ విధంగా సంసారీయా ఇప్పుడు ఈ వాక్యాలు ఎలా ఉన్నాయి? విజ్ఞానమయ అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి వాడిని పట్టుకుని పట్టుకొచ్చి ఆత్మ అన్నారు. ఆత్మ అనేప్పటికే అప్పుడే ట్రబుల్లో పడ్డాం. విజ్ఞానమయుడంటే జీవుడికి బాగా ఉంటుంది, సంసారి కొంత ఆత్మ అనేప్పటికీ ఆత్మ ఇప్పుడు జీవుడు అయిందా దేవుడు అయిందా మళ్ళీ సందేహంలో అలా అనే తస్య ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు ఏమిటని చూస్తే బ్రహ్మని సత్యస్య సత్యం జగత్ యొక్క సత్యం బ్రహ్మ. ఇప్పుడు విజ్ఞానమయుడు ఆత్మ బ్రహ్మ. ఇప్పుడు ఈ ఆత్మని ఈ బ్రహ్మ నుంచి విడదీసేసి విజ్ఞానమయుడులో పెడితే అప్పుడు జీవుడు వేరు, బ్రహ్మ వేరు. ఈ ఆత్మను తీసుకెళ్ళి బ్రహ్మలో పడేస్తే ఆత్మ అంటే విజ్ఞానమయుడేనండి, స్వరూపం అండి. ఈ విజ్ఞానమయుడిని కూడా తీసుకెళ్ళి మీరు బ్రహ్మలో పడేసినట్టు అయిపోతే సంసారం అనేవాళ్ళు లేకుండా పోతారు. అప్పుడు ఈ శాస్త్రమే వ్యర్థం. ఎంత జటిలమైన సమస్య పెట్టారండి. దాని మీద శంకర్లు కాదు గత ఏం పండితానామీ ఏతత్ మహామోహస్థానం విముక్త ప్రతివచన ప్రశ్న విషయం. ఉభయతో పాషా రుజువుని ఉభయతో పాషా రుజువు అంటారు. పూర్వం ఇలాంటి కట్టు ఒకటి ఉంది, ఒక నాట్ వాడికి తాడు వేసి ఇలా కడతారు. ఇటు లాగితే ఇటు బిగుసుకుంది, అటు లాగితే అటు బిగుసుకుంది, ఎటు లాగినా బిగుసుకుంది, ఇటు లాగినా బిగుసుకుంటుంది, అటు లాగినా బిగుసుకుంటుంది. మనం ఏమనుకుంటే ఒకవైపు లాగితే ముందు చూపుతుంది, ఇంకోవైపు లాగితే బిగుసుకుంటుంది అని అనుకున్నానికి లేదు. బాగులేదేమో అనుష్ఠానం బాగుండండి. ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే పోయి, ఇది బాగుంది. కాబట్టి ఇప్పుడు విజ్ఞానమయుడు బ్రహ్మ అభేదము అందామంటే శాస్త్రోపదేశం అర్థం లేదు. భేదమే చెప్తాము అంటే ఈ ఉపనిషత్తులు తస్యోపనిషత్ సత్యస్య సత్యం ఈ అభేద ప్రతిపాదన అహం బ్రహ్మాస్మి తత్వ బ్రహ్మాండమైన శృతివాక్యాలన్నీ కూడా కాన్ఫిడెంట్ అని లేబర్ కింద లేబర్ పిచ్చివాడి ప్రభావం. ఈ డైకాటమీ ఈ విరోధాన్ని ఈ సంకటాన్ని ఎవరు తేల్చలేదు. ఎందుకంటే మహామోహస్థానం మహామోహస్థానం అంటే ఎలా ఉంటుందో చూసినదే
ఈ హైవేస్లో ఈ పర్టికులర్ టర్న్స్ ఏమో హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి, అక్కడ మనం పెద్ద మూడు పెడతాం, యాక్సిడెంట్ స్పాట్ టేక్ కేర్. అక్కడ కనుక మీరు అజాగ్రత్తగా ఉంటే యాక్సిడెంట్ ఎక్కువ ఆ హైవే మీద. అలాంటి మహామోహస్థానం పండితులు కూడా మహావ్యామోహంలో పెట్టుకుంటూ ఉంటారు. ఈ పాయింట్ని ఇది ఎవరికీ సెంటిమెంట్ లేదు. భగవతానికి శ్రీధరాచార్యులు అద్వైత వ్యాఖ్యానం రాస్తారు, రాష్ట్రం భగవంతు అద్వైతంతో నిండి ఉంటుంది. శ్రీధరాచార్యులు రాస్తారు, దానికి వంశీధరాచార్యులు పండితులందరూ ప్రశంసిస్తారు. నా భగవంతంలో ఉన్న వంశీధరుని యొక్క పాయింట్స్ కూడా నేను పెట్టే దాంట్లో నేను చూశాను. అంటే వంశీధరాచార్యులు అనివే ఆ వంశీధరాచార్యులు ఎంత బాగా చేశాడు ఎంత బాగా చేశాడని తెచ్చుకుందాం అనుకుంటే తీరా వచ్చేప్పటికి ఆయన భేదము చెప్పడు అభేదము చెప్పడు, భేదాభేదాన్ని చెప్తాడు. అంతటి విద్వాంసుడు భేదాభేదాన్ని చెప్తాడు. కాబట్టి భేదమా అభేదమా సెటిల్ అవ్వట్లేదు, ఎందుకంటే పరస్పర వైరుధ్యం ఉంది. భేదము అంటే అభేదము రిజెక్ట్ అయ్యింది, అభేదము అంటే భేదం రిజెక్ట్ అయ్యింది. అటువంటి సందర్భంలో ఆయన వచ్చి భేదాభేదం అని అంటాడు. అంతటి పండితుడు భేదాభేదం అని అంటాడు, అది ఎంత అసందర్భంగా ఉందో మాట. ఎందుకంటే ఒకటే తత్వంలో భేదము అభేదము రెండు ఉంటాయనేటువంటి ఈ భావన ఈ భాషను చూసారా, అంత తప్పనేదని. ఎందుకంటే తత్వము భేదము అని మీరంటే అభేద తిరస్కారం అయిపోయింది. అభేదం తిరస్కరించకుండా మీరు భేదము అనడానికి వీల్లేదు. భేదము అని తద్వారా అభేదము ఆల్రెడీ తిరస్కరింపబడ్డ తర్వాత ఆ విషయాన్ని గుర్తించడం మానేసి మళ్ళీ అభేదము అంటే మీరు భేదమని ఎందుకు అన్నట్టు మళ్ళీ అభేదమని పక్షంలో అభేదమని అంటున్నారు కదా, అప్పుడే భేదమని అని మళ్ళీ అభేదమని ఎలా అంటారు? అభేదం అంటే ఏమిటి? భేద తిరస్కారం చేస్తే కానీ అభేదం రాదు కదా. భేదాన్ని గ్రహించి అభేదమని ఎలా చెప్పగలిగేవయ్యా? నువ్వు తెలివిగా ఉండి మాట్లాడుతున్నావా లేకపోతే ఇంటాక్సికేటెడ్గా ఉండి మాట్లాడుతున్నట్ట? ఏమిటి ఆ మాట? భేదాభేదవాదం చెప్తాను ఎవరు? ఇది వంశీధరాచార్యులు. నేను చూశాను ఈ భేదాభేదవాదం ఎందుకు చెప్పాడా అని నాకే డౌట్ వచ్చింది. ఇంతటి విద్వాంసుని భేదాభేదవాదం ఎందుకు చెప్పాడా? నాకు అర్థమైంది, నాకు అర్థమైందని నేను అర్థం నేను అనుకునే అనుకుంటుంట. ఒకడు దారిలో నడిచి వెళ్ళిపోతున్నాడు, ఏంటో అలా నడిచి వెళ్ళిపోతున్నావు సరిగ్గా కనపడుతుందంటే శుభ్రంగా కనపడుతుందండి నేను నడిచి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోతూ ఉంటాడు. వాడు కనపడుతుందో లేదు మీకు కనపడటం లేదని మీరు ఎలా కనపడదు? హీ సేస్ దట్ హీ కెన్ సీ ఇట్, హీ కెన్ సీ. వంశీధరాచార్యుల సమస్య నాకు కనపడింది. ఏమిటో ఈ సమస్య ఏమిటంటే నాకు కనపడింది. ఎలా కనపడిందంటే ఆయన రాసపంచాధ్యాయ మీద పెద్ద ఇంత బరువు రాశాడు. ఆ రాసపంచాధ్యాయ శ్లోకంపై సంబంధించి అనుష్ఠం కొన్ని పెద్ద శ్లోకాలు కూడా ఉన్నాయి. దాని మీద ఏదో శ్రీకృష్ణుడు గోపికలు పోరాటము లేకపోతే డ్యాన్స్ మ్యూజిక్ ఏదో ఉంటుంది. దాని మీద యాక్షన్ ఒక శ్లోకం మీద 50 పేజీలు రాస్తాయి. ఏదేదో కలుపు మొత్తం సంస్కృత సాహిత్యంలో ఉండే అలంకార శాస్త్రం ఉంటే అక్కడ పెట్టేస్తారు. నాయకుడు నాయక రసము స్థాయి భావము ఈ విచార భావము ఈ భావము ఆ భావము ఆలోచన పోతాయి. అదంతా ద్వైతం భేదం. ఆ భేదం జిడ్డు పట్టేసి అప్పుడు అద్వైతం చెప్పరా, ఏకాదశి స్కంధంలో వచ్చి అద్వైతం చెప్పండి ఏం చెప్తాడు? అందుకోసం భేదాభేదం మొదలు. ఎందుకంటే అభేదం అన్నట్లయితే ఈ రాసలేనికి వీటిల్లో ఉండేటువంటి శోభంతా కూడా సెలబ్రేషన్ లేకుండా ఆయన అన్నమాట. దేర్ ఇస్ నో సెలబ్రేషన్. రాసలీలు అంటే సెలబ్రేషన్. అక్కడ సెంటర్లో జీవుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, చుట్టూ జీవుడు ఉన్నారు, వీళ్ళందరూ ఆయన అలా డ్యాన్స్ చేస్తున్నారు, సెలబ్రేషన్. జీవుడికి ఈశ్వరుడికి అభేదం చెప్పేస్తే సెలబ్రేషన్ ఇంకా సెలబ్రేషన్ లేదు. రాసలీలంతా కూడా ఒక పిచ్చివాడి కల్పన కింద అని భయం అయింది. అందుకోసం ఏమన్నాడంటే రాసలీల కోసం భేదం పెట్టుకున్నాము కానీ తత్వంలో అభేదం కలుపుకుంటున్నాడంటే అభేదం పెట్టుకున్నాము, భేదాభేదం చూశారు. దార్శనిక దృష్టిని తెలుసుకోవాలంటే పురాణ దృష్టి చేత లాగివేయబడి
లౌకిక దృష్టి పురాణ దృష్టికి అనుకూలంగా ఉంది కాబట్టి లౌకిక దృష్టి పురాణ దృష్టికి అనుకూలంగా ఉంటుంది. నేను ఈ మాట ఎక్కడైనా చెప్పాను కదా, పురాణములు లోకానువాదములు. పురాణములు ఏం చేస్తాయంటే లోకాన్ని అనువదిస్తాయి, లోకానుభవాన్ని అనువదిస్తాయి. అనువదించడం అంటే రీస్టేట్ చేస్తాయి. లోకంలో వీళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు కాబట్టి దేవుడు పెళ్లి చేసుకుంటారు. పురాణములు అన్ని లోకానుభవం యొక్క అనువాదంగా ఉంటాయి పురాణం యొక్క లక్షణం. దాని చేత ప్రభావితుడై అభేదం అనేటువంటి ఉత్తమ స్థితి నుండి జారిపోయి, కానీ మనం సర్వోత్తమ స్థత్వం నుంచి జారిపోతున్నాము అని కూడా గుర్తించుకుని మధ్య మార్గం అన్నట్టుగా సింథసిస్ అనే ఒక పొలిటికల్ అప్రోచ్లో ఇదంతా పాలిటిక్స్ అది. భేదాభేదవాదం అంటే పాలిటిక్స్ అది. అలా వచ్చింది ఆ భేదాన్ని. అసలు భగవంతు భాగవతం వ్యాఖ్యానం ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే మహామోహస్థానం. పెద్ద పెద్దవాళ్ళు మహాపండితులు దాంట్లో పడిపోతారు. మహామోహస్థానం ఈ ఆత్మ బ్రహ్మ అనే అభేదము భేదము అనే విషయంలో ఎవరు విధవు అందరూ ఆ గురిలో పడుతున్నారు. ఒక్కడే విధులు ఒక్కడి గురిలో పడుతున్నారు. మొత్తం ఆచార్యులందరూ దార్శనికులు అందరూ గురువులు పడుతున్నారు. శంకరులు ఒక్కడే నిలబడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ శంకరుడికి ఒక గురి పెట్టి అభిషేకాలు చేస్తారు. శంకరుడు నిలబడినందుకు ఆయన చెప్పిన తత్వాన్ని తెలుసుకోవాలి, కానీ గురి పెట్టి అభిషేకం చేస్తే మళ్ళీ మీరు అభిషేకం చేయడానికి శివుడు చాలు, శివలింగం చాలు. మళ్ళీ శంకరాచార్య విగ్రహం ఉండకపోయింది, శివలింగానికి చేస్తే సరిపోతుంది అభిషేకం. ఇంకా ప్రతిదానికే అభిషేకం అక్కర్లా, శివలింగం పెట్టేసుకుని సో మహాన్యాసం ఉంటుందానో అభిన్యాసం ఉంటుందానో నమస్తే అభిషేకం చేయాలి. పద్ధతి ఇంటికి బిహేవి ఒకే మంత్రం వరకు రాదు. ఎనీవే, సో మహామోహస్థానం ఏతదు. తర్వాత దీనికి ఇంతవరకు ప్రశ్న అడిగేవాడే తప్ప ప్రతివచనం చెప్పేవాడెవరూ లేడు. అనుక్త ప్రశ్న ప్రతివచన, అనుక్త ప్రతివచన ప్రశ్న విషయం. ఈ విషయం అంటే టాపిక్ దేని టాపిక్? ఇది ప్రశ్న యొక్క టాపిక్. ఎటువంటి ప్రశ్న? ఏ ప్రశ్నకైతే ఉత్తరం ఇంతవరకు ఎవరు చెప్పలేదో అటువంటి ప్రశ్న యొక్క టాపిక్. ఈ భేదమా అభేదమా అని అలాంటి టాపిక్. పండితులు కూడా దీంట్లో మోహాన్ని పొందుతూ ఉంటారు. విశేష అనుపలబ్ధి పక్షంలో లౌకిక పండితానానికి ఏకాత్మ విచారజని చిన్న అజ్ఞానాస్పదంలోకి పంక్త్యర్థ. ఆ పంక్తికి అర్థం అది అని ఆయన ఇంత ముందు వేశాడు. కావునమే ఈ ఏకత్వము పండితులకు కూడా పెద్ద వ్యామోహమునకు ఆరంభంగా అవుతుంది. ఆ ఏకత్వం ఎట్లు అనే ప్రశ్నకు ప్రతివచనము ఎవరు పడితే వారు చెప్పలేరు. అనుక్త అంటే అసలు ప్రతివచనమే లేనే లేదని కాదు, శృతి చెప్తుంది. అనుక్త అంటే చాలా తక్కువ మంది చెప్పారు, అల్పార్థంలో నై. అతశక్తి ప్రతిపాదక వాక్యేషు బ్రహ్మవిజ్ఞాసు బుద్ధి ఉత్పాదనాయ విచారయిష్యామ. ఆ వాక్యాలు ఎవరైనా చూసారా? బృహదారణ్యక భాష్యం అంటే ఇలాగే ఈ మిగతా భాష్యాల్లో కనపడాలి ఒక టీవీ ఒక సర్వోత్తమమైన స్థితి ఇక్కడ కనపడుతుంది. అత అంటే ఇందువలన, ఇందువలన అంటే ఎందువలన ఒక సంశయం ఉన్నది. ఉభయకోటి అవగాహి సంశయ భేదమా అభేదమా అనే ఒక మౌలికమైన సంశయం ఉన్నది. ఆ సంశయాన్ని ఛేదించి తత్వాన్ని తెలుసుకోవడంలో అద్భుతమైన ప్రయోజనం ఉంది, మోక్షము అనే ప్రయోజనం. ఇన్ని కారణాల చేత మేము దీన్ని విచారణ చేస్తాము. విచారణ ఇష్యాము అంటారు, ఎంక్వైరీ చేస్తామంటారు తప్ప మేము ఆన్సర్ చెప్పేస్తాం, రాసేసుకుని ఇంటికెళ్ళి కంటస్థం చేయండి అని అనుకో. పూర్వం మాకు అలా ఉండేది. అది దాని ప్రశ్నకి సమాధానం మా వాళ్ళు అడిగితే మీరే డిక్టేట్ చేసేస్తే మేము కంటస్థం చేసుకుని రాసేస్తాం.
అలా కాదు. ఆత్మ విచారం, ఆత్మని ఇంక్వైరీ చేసుకుంటూ పోవాలి. దేనికంతా ఇంక్వైరీ చేయడం, ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులు అయ్యే ఉంటారు కొత్తగా అయ్యేది ఏంటంటే విచారం చేసి సంసారాన్ని నిరాకరణ చేయడమే అవసరం. అందుకోసం విచారం చేయాలి. కాబట్టి ఆచార్యులు విచారము దారి చూపిస్తారు తప్ప మేము దాన్ని తయారు చేసేసి ముందు కింద రెండు జరుగుతుందిగా పెట్టారు. రెండు వచ్చేస్తారు ప్రసారం, రెండు తీస్తే అయిపోయింది, మనం వచ్చిన పని అయిపోయిందని వీళ్ళు బస్సుకి ఇంటికి అలాగే అయిపోతుంది. విచారం చేస్తాను, ఏం విచారం చేస్తానంటే మీకు సర్వసమర్థులు అంటే సర్వసమర్థులు ఏమో, ఏం సమర్థంలో ఉంది, మాకుండే శక్తి మాకుంది, ఆ శక్తిని తగ్గట్టుగా శక్తిని అతిక్రమించి విచారం అయితే చేయలేము. ఉన్న శక్తిలో విచారణ చేస్తారు యథాశక్తి. తర్వాత ఈ ఈ విచారణ దేనికి ప్రయోజనం ఏమిటి అంటే బ్రహ్మకు జిజ్ఞాసులు ఉంటారు, బ్రహ్మను తెలుసుకోవాలని కోరుకుంటున్నట్టు ఉంటారు, వాళ్ళకి ఆ తత్వాన్ని తెలుసుకునే బుద్ధిని వాళ్ళకి కలిగించడం కోసం వాళ్ళే తెలుసుకోవచ్చు. సత్యమును మీకు ఎవరు ప్లేట్లో పెట్టి అలంకారం పువ్వులో పెట్టి మీకు ఎవరు ఇవ్వరు. సత్యము ఆచార్యులు కూడా సత్యాన్ని మీకు ఇవ్వలేదు, ఎందుకంటే సత్యం మీ బయట ఉండదు. మీరు సత్యాన్ని మీ హృదయంలో మీ లోపల మీరు సాక్షాత్కరించుకోవాలి, మీలో మీరు దాన్ని వెతికి పట్టుకోవాలి. మరి ఆచార్యులు ఏం చేస్తారంటే దారి చూపిస్తారు సత్యానికి వైపు నడిపించేటువంటి దారి చూపిస్తాడు, కొన్ని పదాలు చెప్తాడు, ఆ పదములను పట్టుకుంటే మీరు సత్యం దగ్గరికి మీరే వెళ్ళాలి, అలాంటిది సత్యం. కాబట్టి బుద్ధి ఉత్పాదనాయ బ్రహ్మ జిజ్ఞాసుమై ఉండాలి, జిజ్ఞాసుమై ఉండాలి. జిజ్ఞాసుత్వం అది తెలియదు రాదు, అందరినీ తెలుసుకోవాలి, బ్రహ్మను తెలియాలి, ఆత్మను తెలియాలని కోరుకుంటారు. ఏవేవో కోరుకుని ఉంటారు, డబ్బు కోరుకుని ఉంటారు, అదే భోగాలు కోరుకుని ఉంటారు. అవి పోతే వాటిని వదిలిపెట్టి మామూలుగా దేవుడు ఏమంటూ వచ్చాను కదా అంటే ఏదో తీర్థయాత్రలు చేయాలని కోరుకుంటుంది, లేకపోతే రిచువల్స్ చేసుకోవాలని కోరుకుంటుంది, లేకపోతే ఏవో ఉపాసనలు చేసి లోకంలో పేరు ప్రతిష్టం సంపాదించాలని కోరుకుంటుంది. ఉపాసకరత్న అని టైటిల్ అక్కడికి ఆ ఉపాసన చేసిన ఫలం అంతా ఆ టైటిల్ బాగా పాపులర్ అయిపోయి ఆ ఫలం అంతా అయిపోయింది. వీడు జీరో గొప్ప ఉపాసన చేసిన ఫలం వచ్చేసుకున్నావు వాళ్ళు ఉపాసక రత్నాలు ప్రపంచంతో తెలిసిందంటే ఫలం వచ్చేసింది. ఇంకేంటి ఆ ఉపాసన ఫలం అక్కడికక్కడ సరిపడి వచ్చింది, దానికి దానికి చెల్లు అలా ఉంటుంది. కాబట్టి ఓకే అది బ్రహ్మ జిజ్ఞాసు అయి ఉండాలి. బ్రహ్మ జిజ్ఞాసు సైలెంట్గా ఉంటాడు, అల్లరి చెయ్యదు, చాలా సైలెంట్గా ఉంటాడు. అటువంటి సైలెంట్ పీపుల్ తత్వాన్ని తెలుసుకోవాలనే ప్రేమ గల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు వాళ్ళకి జ్ఞానము కలిగించుకోవడం, ఆ యథార్థ తత్వాన్ని కలిగించుకోవడం. ఆ వాక్యాల్లో ఉంది, బ్రహ్మ విద్యా ప్రతిపాదక వాక్యములు ఉన్నాయి, అహం బ్రహ్మాస్మి ఇత్యాది వాక్యము ఉపనిషద్ వాక్యము గలవు. ఆ వాక్యాల్లో బ్రహ్మతత్వం తెలియబడుతూ ఉంటుంది, దాని తెలియకూడదు వారి యొక్క బుద్ధి జ్ఞానం ఉపయోగించుకోవాలి. మేము ఈ విచారణను చేపట్టుకున్నాము, ఇప్పుడు ఇంక ఇక్కడ అంతే, ఇంక అంతా సిద్ధాంతమే ఇంకా పరోపక్ష ఎక్కడానికి చూద్దాం. ఈ అసలు ఈ వాదములు అనేక ఉన్నాయి. విజ్ఞానమయుడు ఇప్పుడు విజ్ఞానముందే తత్వము, దేవుడు లేడు, నిరీశ్వరుడు, దేవుడే తత్వము, దేవుడి కంటే భిన్నంగా విజ్ఞానమయుడు లేడు. ఇది అద్వైతం, వేదశాస్త్రం అదే కదా, బ్రహ్మ విద్య. వీడు ఉన్నాడు, వాడు ఉన్నాడు, ఇది ద్వైతం. వీడు వాడు కలిసి ఉన్నారు, విడిపోయి ఉన్నారు, ఇది ఇది భేదాభేదం, ద్వైతాద్వైతం. ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నారు, విడిపోయే ఉన్నప్పుడు విడిపోయి ఉన్నారు అన్నట్టు. ఇది ఎలా ఉందంటే ఎది చెప్పడం, ఇటు ఇది చెప్పడం, అది భేదాభేదం. ఇది భేదాభేదం అంటే అర్థం ఈ గోడ మీద పిల్లి వాడటం అలాగే గోడ మీద కూర్చుంటాడు, ఎటు ఎటు ఒట్టు వేస్తామంటే వాడు చెప్పడం, ఇటు కొట్టాడు అటు ఇటు కొట్టాడదని అడుగు పట్టాడు. సో భేదాభేదాలు ఉన్నాయి. అసలు ఇంకో వాడు వీడు హుడక్కే, వాడు హుడక్కే, వీడు లేడు వాడు లేడు, శూన్యవాదం. ఎన్ని వాదాలు ఉన్నాయో అన్ని వాదాలు ఉన్నాయి. భారతీయ సమాజం అలా ఉండేది, ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అని ఆయన ఒక పుస్తకం ఒకటి రాశాడు. ఎవరు నోబుల్ లారెట్, అమర్త్యసే,
ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్. అంటే ఉపక్షత్రమే రాస్తున్నారు. వీడు ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ చూడాలి. అంతేగా డెవలప్డ్ ఇండియన్స్ పార్లమెంట్ అది కాదు. ఇప్పుడు ఒక పక్షం, ఈ పక్షం ఏమిటంటే మొదటి పక్షము, నేను ఇక్కడ అందరికీ సౌకర్యంగా ఉండడం కోసం ఏ పక్షాలకు పేరు పెట్టి, మొదటి పక్షము నిరీశ్వరవాదం, దేవుడు లేడు అనే పక్షం. అంటే ఉన్నది విజ్ఞానం లేడే తప్ప ఇది దేవుడు లేడు తెలియదు. దేహము విజ్ఞానం లేడు. మళ్ళీ దేవుడిని మీరు రిజెక్ట్ చేసేస్తే దేహము విజ్ఞానమైన తింటారు. ఇప్పుడు విజ్ఞానమయుడే సత్యము, దేహం కల్పితము అంటే బౌద్ధ విజ్ఞానవాద పక్షం, క్షణిక విజ్ఞానవాదం. దళయామ గారు దేహమే సత్యము, విజ్ఞానమయుడు కూడా కల్పితమే, దేహం నుంచే వచ్చిందంటే జ్ఞానం కూడా ఎపీ ఫినమినన్ ఆఫ్ ది బ్రెయిన్ సెల్స్, ఇంకా మెటీరియలే సత్యం. ఇది మార్క్స్ ఎంజిన్స్, తర్వాత చార్వాకులు, వీళ్ళందరూ మార్క్స్ ఏంజల్స్ మోడల్, చార్వాకులు ప్రాచీన, వీళ్ళందరూ కూడా దేహాత్మవాదులు. ఇంకా వేరే నిరీశ్వరవాదంలో ఇన్ని రకాలు ఉన్నాయి. శూన్యవాదులు నిరీశ్వరవాదం, బౌద్ధులు క్షణిక విజ్ఞానవాదులు నిరీశ్వరవాదం, గతి తార్కి గతి మెటీరియలిజం, డైరెక్టికల్ మెటీరియలిజం, గతి తార్కిక సిద్ధాంతం వాళ్ళందరూ నిరీశ్వరవాదులు. తర్వాత చార్వాక మతం, ఇవన్నీ నిరీశ్వరవాదం చాలా మంది ఉన్నారు. వాళ్ళలోనే ఈ మధ్యన ఒక సమావేశం ఉంది. ఆ సమావేశంలో వామపక్షంలో ఐక్య ఫ్రంట్ అని సమావేశం. ఎన్ని పక్షాలు ఉంటాయి వామపక్షంలో? 12 పక్షాలు, 12 పదం. అయ్యో మూడో రెండు ఉన్నాయనుకున్నాం, 10 ఎక్కడికి ఉన్నాయండి, 10 వామపక్షాలు ఉన్నాయి. అలాగే దేవుడు లేడు అని చెప్పే పక్షాలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు. వీళ్ళందరూ కూడా నిరీశ్వరవాదులు. ఆ నిరీశ్వరవాదాన్ని ఆయన ప్రతిపాదిస్తున్నారు. తిరస్కరిస్తారు. ఇందులో ఉన్న విషయం కూడా విచారం చేయాలి, ఆత్మవిచారం చేయాలి, చేయండి. నిరీశ్వరవాదాన్ని చక్కగా పరిశీలించవచ్చు కదా, తప్పే ఉంది. వాళ్ళని శత్రువులు కాదు, వాళ్ళు ఆత్మస్వరూపులు, వాళ్ళు ఏం చెప్తున్నారో విన్నాం. నతావత్ అసంసారి పరః, అసంసారి సంసారి కాని పరు పరమాత్మ అలాంటి వాడు ఎవరు లేడు. పరమాత్మ అలాంటిది ఏమి లేదు. పాణిపేషణ ప్రతిబోధితాత్ శబ్దాదిభుజ అవస్థాంతర విశిష్టాత్ ఉత్పత్తి శ్రుతే. ఈ ఉపనిషత్తే చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక్కడే. వాడెవడు చేతిని చేతితో బాగా కుదిపితే లేచని చూసారా, వాడే వాడు. ఏమిటి చేతితో కుదిపితే లేచిన వాడు? వాడెవడు శబ్దాది భుజ, శబ్దము రూపము మొదలైనటువంటి విషయము వాడు అనుభవిస్తాడు. అంటే సుఖము దుఃఖము అనుభవిస్తాడు. భోక్త సంసారి వాడే ఉన్నాడు. భోక్త అయిన సంసారే ఉన్నాడు తప్ప సంసారం కాలేనివాడు, అసంసారి పనులు పరమాత్మ అనేవాడు ఎవడు లేడు. తర్వాత ఆత్మ నుంచి విజ్ఞానమయుడు వచ్చాడు అన్నారు కదండి. అంటే ఆత్మ నుంచి విజ్ఞానమయుడు వచ్చాడు లేకపోతే లేచాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మ నుంచి వచ్చాడు. అంటే పోనీ ఆత్మ అసంసారి పరమాత్మ అనుకోవాలి. ఈ విజ్ఞానమయుడు వీడు శబ్దాదులను భోగిస్తున్నాడు కనుక వీడు సంసారాన్ని అనుకున్నాం. అసలు లేడని ఎందుకు అంటాము అంటే వీడే ఆత్మ. మళ్ళీ ఈ ఆత్మ ఇంకొకటేంటి, వీడే జాగ్రత్త అవస్థలో విజ్ఞానమయుడు అయ్యాడు, సుషుప్తి అవస్థలో గాఢ నిద్రలో ఆత్మ అయ్యాడు. వీడి అవస్థాంతరమే తప్ప మళ్ళీ ఇంకో దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నిద్రపోతే దేవుడు, నిద్ర వేస్తే జీవుడు, క్యా బాధ. వీడే అవస్థాంతర విశిష్టమైనటువంటి వాడు వీడే ఉన్నాడు, ఉన్నది వాడే. తర్వాత ఉత్పత్తి శృతే, అక్కడ ఏముంది శృతి ఏమని చెప్తుంది? అస్మాత్ ఆత్మ సర్వే లోకాహ, సర్వలోకాలు వీడి నుంచే పుట్టాయి, వీడే ఈ ఆత్మ నుంచే పుట్టాయి. కాదండి, బ్రహ్మ నుంచి బ్రహ్మలేడే ఎవడు లేడు, వీడే. కాబట్టి ఉన్నదేవుడు సంసారియే, జీవుడే ఉన్నాడు. దేవుడు అసంసారి లేడు. ప్రశాసిత
దర్శనాయాదివర్జిత పద విద్యతే. ఈ మూడు మూడు లోకాన్ని శాసిస్తూ ఉంటాడు అక్కడ ఎక్కడో కూర్చుని, ఇది రిమోట్ కంట్రోల్ పెట్టుకుని శాసిస్తూ ఉంటాడు వాడు. వాడికి ఏమో ఆకలి దక్కుతుండవు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆకలి దక్కుతుంటే వాళ్ళు ఉంటారు, ఆయనకి ఆకలి ఉండదు దక్కుతుండదు. అశనా అశనాయ అశనా కదా, అశనాయ అంటే ఆకలి, దప్పిక అంటే పిపాస. ఇలాంటి ఇబ్బందులు ఏమి, అదే సంసారం ఉంటాయి. ఆకలి దప్పికలే సంసారం కూడా, అవే ఉండవు ఆయనకి అని మీరు చెప్తారు. పరహ అంటే పరమేశ్వరుడు, అలాంటి పరమేశ్వరుడు ఆయనే పరిపాలిస్తున్నాడు దీన్నంతరం కూడా అన్ను అంటున్నావే, అలాంటి వాడే వాడు లేడు. ఉన్నవాడు విజ్ఞానులే. వీడు ఆత్మలో లేడంటే ఆత్మ వీడి యొక్క వేరే అవస్థ తప్ప ఇంక వేరే ఆత్మకు వేరే వీడే, వీడే భోక్త, వీడే సత్యం. తస్మాత్ అందువలన అంటే యస్మాత్ బ్రహ్మజ్ఞపయిష్యామి ప్రతిజ్ఞాయా సుప్తం పురుషం మానిపేషం బోధయుద్ది భోక్తృత్వ విశిష్టం దర్శయుద్ధ్వారేణ శిశుత్యాఖ్యం అవస్థాంతరమున్నీయ తస్మాదేవ ఆత్మన సుశుక్త్యవస్థా విశిష్టాత్ అగ్ని విస్ఫులింగోర్ణనాభిష్టాంతాభ్యాం సంపత్తిం దర్శయతి శృతిః. ఏవమేవాస్మాత్ ఇత్యాదినా ఆ సంసారి పరమాత్మ ఎవరు, పరమేశ్వరుడు ఎవరు లేడండి. ఎందుకంటే నేను మనుషులతో చూసుకొని కొలిచి ఆయన బ్రహ్మజ్ఞపయిష్యామి అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంటే ఆయనకి హామీ ఇచ్చాడు, నీకు నేను బ్రహ్మను బోధిస్తాను. ఆయన బ్రహ్మ, ఆయన తెలుసున్న బ్రహ్మ బ్రహ్మ కాదు, అబ్రహ్మ బ్రహ్మాభాస బ్రహ్మ కాదు, అది అర్థమైంది ఆయన కాదు. దాని గురించి ఆమాత్రం తెలుస్తున్నాం కరెక్టే, నేను తెలుసుకున్న బ్రహ్మ కాదు, అసలు బ్రహ్మ నాకు తెలియలేదు అని ఆయన వినయాన్ని మీరు మెచ్చుకోవాలి. రావడంలో చాలా దృప్తిగా వచ్చాడు కానీ వినయాన్ని పొందాడు. పొంది నాకు మీరు బ్రహ్మ చెప్పండి అన్నాడు. చెప్పండి అంటే ఈయన ఏమన్నాడు, నీకు బ్రహ్మ చెప్తాను అన్నాడు. బ్రహ్మ జపయిష్యామి, బ్రహ్మ జపయిష్యామి అని ప్రతిజ్ఞ చేసి ఏ కాశీలో రామేశ్వరమో అయితే బదరీనాథంలో తీసుకెళ్ళి బ్రహ్మని చెప్పాలి. కానీ నిద్రపోతున్న వాడి దగ్గరికి తీసుకెళ్ళి బ్రహ్మని ఏం చెప్తాను? కానీ ఇప్పుడు వీడేం చేశాడు, ఎవరు చెప్పాడు నీకు బ్రహ్మం చెప్తాను కదా అని సుప్తం పురుషం అక్కడికి కొట్టుకెళ్ళాడు. అంటే ఆ నిద్రపోతున్న వాడిలో ఉన్నాడన్నమాట బ్రహ్మ. ఓకే, ఇప్పుడు ఆ బ్రహ్మ సంగతి ఎవరు ఏమిటో, నిద్రపోతున్న వాడిలో ఉన్న బ్రహ్మ అంటే విజ్ఞానమయుడేనయ్యా. నిద్రపోతున్న వాడిలో ఉన్న బ్రహ్మ ఎవడవుతాడు? విజ్ఞానమయుడే అవుతాడు. అంటే విజ్ఞానమయుడిని చూపించి వీడే రా బ్రహ్మ అన్నాడంటే అర్థం ఏంటి? ఇంకా వేరే బ్రహ్మ లేడు అని చెప్పినట్టు కాలేదండి. విద్యానమయుడి దగ్గర తీసుకెళ్ళాడు, పాడి వేషం బోధ వాడేమో గట్టిగా కుదిపి లేపాడు. అంతకుముందు ఏదో కొంత గడబడి చేసాడు, బృహత్ పాండర వాసన ఏదో చేసినాడు. ఇప్పుడు ఫైనల్గా ఏం చేశాడు? పాడి వేషం బోధ ఎప్ప, పాడి వేషం అంటే పాడినా ఆపిష్య ఆపిష్య కొంచెం వ్యాహారం చూడాలి. ఇలా కుదిపి కుదిపి లేపాడు, లేపితే లేచాడు. ఈ లేచిన వాడు ఎవడు? భోక్త. ఎవడు లేస్తాడు నిద్ర లేచి? భోక్త లేస్తాడు. లేస్తూనే కాఫీ కాఫీ అంటూ లేస్తాడు, భోక్త లేస్తాడు. శబ్దాది భోక్తృత్వ విశిష్టం, విజ్ఞానమయుడు శబ్దము రూపము మొదలైన వాటిని అనుభవిస్తూ ఉంటాడు. అంటే సుఖదుఖాలను అనుభవిస్తాడని అర్థం ఉంటుంది. వాడు ప్రబోధావస్థది అంటే జాగ్రత్త అవస్థలో వాడు విజ్ఞానమయుడుగా ఉన్నాడు. వాడిని చూపించాడు విషవ, వాళ్ళు లేచాడు, మన పేరు పట్టి గుర్తుపట్టాడు, విజ్ఞానమయుడిని చూపించాడు. విజ్ఞానమయుడిని చూపించి మళ్ళీ అక్కడి నుంచి ఈ విజ్ఞానమయుడు ఉన్నాడే వీడు నిద్రపోయినప్పుడు కలగంటాడు అని మళ్ళీ విజ్ఞానమయుడు కలగంటాడా లేకపోతే బ్రహ్మదేవుడు వచ్చి కలగంటాడా? విజ్ఞానమయుడే, ఈ విజ్ఞానమయుడే, ఆ విజ్ఞానమయుడే. ఇంకా పైవాడు ఎవడు? ఇంకొకటి మీరు ముట్టుకురాకండి. ఆ జాగ్రత్త అవస్థ విశిష్టుడైన విజ్ఞానమయుడే స్వప్నము అనే దాంట్లో ప్రవేశించాడు. స్వప్నంలో
ఆ స్వప్నంలో వాడు స్వప్నంలో వీడు బ్రహ్మైపోతాడు ఆ స్వప్నంలో. స్వప్నంలో జాగ్రత్త వ్యవస్థలో విజ్ఞానం వేడు భోక్తండి సంసారి, వాడు స్వప్నంలో బ్రహ్మైపోతాడా? బ్రహ్మైపోయినట్టుగా కనగన్నా కూడా బ్రహ్మవాడు. వీడు జాగ్రత్త వ్యవస్థలో సంసారం అయితే స్వప్నంలో కూడా సంసారే. కొంచెం తేడాగా ఉంటుంది సంసారం, మొత్తం మీద సంసారే. ఆ స్వప్నంలో వెళ్ళాడు అక్కడ వీడు విజ్ఞానం వేడుగానే వాడే కొత్తవాడే కాదు. అక్కడి నుంచి ఇంకో అవస్థలోకి వెళ్ళిపోయాడు, వాడే సుశుక్తి అనే అవస్థలోకి వెళ్ళాడు. సుశుక్తి అనే అవస్థలోకి వెళ్తే విజ్ఞానం వేడు కొత్తవాడే అయిపోతాడా? వాడే ఉంటాడా? వాడే ఉంటాడు. అవస్థ మారిందంటే ఆ అవస్థాంతరం ఉండియ ఇంకో కొత్త అవస్థని చక్కగా వివరంగా చెప్పించాడు. ఆ అవస్థలోకి పట్టుకెళ్ళాడు విజ్ఞానం వేడు, పట్టుకెళ్ళి ఇప్పుడు ఆ అవస్థలో ఉండే విజ్ఞానం వేడికి ఆత్మ అని పెట్టుకుంటాడు. వాడు విజ్ఞానమే, ఇంకెవడో కొత్తవాడే కాదు. పేరు పెట్టి తస్మాదేవ ఆత్మన ఆత్మ నుండే, ఆత్మ అంటే ఏమవుతుంది ఏంటి, సుషుప్తి అనే అవస్థతో కూడిన విజ్ఞానముడే ఆత్మ అంటే, ఇంకా వేరే ఏమీ కాదు. అటువంటి సుషుప్తి అనే అవస్థతో కూడిన విజ్ఞానం గురించి అంటే జీవుడు అండి వాడు. జీవుడికే సుషుప్తి అవస్థ అని తగిలిస్తే వాడికే ఆత్మ అని పేరు వచ్చింది. అటువంటి జీవుడి నుంచి ఈ సృష్టి వచ్చింది. ఎలా వచ్చింది? అగ్ని విస్ఫులం దృష్టాంతము, పూర్ణనాభి దృష్టాంతము, సృష్టి వచ్చింది అని ఏవ అస్మాదాత్మన ఏవ విచ్చరంతి అంటే శృతి చెప్పారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్నున్నాయి బ్రహ్మను చూపిస్తానని తీసుకెళ్ళి మీకు ఫైనల్గా అక్కడ చూపించిన దాంట్లో రెండు తత్వాలు ఉన్నాయా? ఒకే తత్వం ఉన్నదా? ఒకే తత్వం ఉండదు. ఆ ఒక తత్వము ఈ జగత్తునంతని సృష్టించి పాలించే బ్రహ్మ దేవుడు అనేవాడు వేరేనా, లేకపోతే జీవి విజ్ఞానమయుడైన జీవుడా? విజ్ఞానమయుడైన జీవుడు. గాడ్ని చూపిస్తారు, చూపించి జీవుడిని చూపించాడు. అంటే అర్థమంటే జీవుడేలా ఉన్నది గాడు అదే జీవుడు, జీవుడే గాడు వేరే గాడు అని నిరూపించినట్టు అయింది. నచ అన్యః జగదుత్పత్తి కారణం అంతరాలే శ్రుతః అస్తి. ఇక్కడ సర్వలోకాః సకల లోకములు ఉత్పత్తి చెప్పాడు తప్ప ఆ ఉత్పత్తికి కారణము ఈ విజ్ఞానమయ జీవుడి కంటే భిన్నంగా బ్రహ్మ బ్రహ్మతత్వం ఒకటి మధ్యలో ఉంది, ఎక్కడైనా మధ్యలో వచ్చిందని చెప్పాలి. ఎక్కడ ఇంకో తత్వం లేదు, ఒకటే తత్వం ఉంది. ఆ తత్వమే విజ్ఞానముడు, అదే సంసారం. అక్కడ ఆ సంసారం నుంచే వచ్చింది సంసారం. విజ్ఞానమయస్యైవహి ప్రకరణం. మధ్యలో అంటే బ్రహ్మదే ప్రమాణే మొదలుపెట్టి ఉపసంహారం ఎక్కడ చేశాడు? ఏతస్మాదాత్మన సర్వే లోకాహ ఉపసంహారం చేశాడు. ఈ మధ్యలో విజ్ఞానమయుడు తప్ప ఇంక ఏదీ లేదు, అదే బ్రహ్మ. విజ్ఞానమయుడే బ్రహ్మ అంటే ఇంక విజ్ఞానమయుడు ఉన్న విధంగా వేరే బ్రహ్మ లేడు. దేవుడు నేనే దేవుడు. ఏమంటే కాఫీ తాగుతున్నాడు అలా దేవుడు నైవేద్యం పెట్టి కాఫీ తాగుతున్నాం అంటే ఇంక నైవేద్యం నేనే దేవుణ్ణి కాబట్టి ఆ కాఫీ నేనే తగ్గించుకున్నాను అని చెప్పినట్టుగా. తర్వాత ఈ మొత్తం ప్రకరణము కాంటెక్స్ట్ మీరు చూస్తే ఈ విజ్ఞానమయుడి ప్రకరణం అనిపించిందా, దేవుడి ప్రకరణం అనిపించిందా? విజ్ఞానమయుడి ప్రకరణ. కాబట్టి ఉన్నది విజ్ఞానమయుడే కానీ ఇంకా దేవుడు అనేవాడు ఎవడు లేడు అని నేర్చుకోవాలి పక్షాన్ని చెప్పారు. ఫైనల్గా ఈ పక్షానికి సమాధానం ఎలా చెప్తారో చూసినా, విజ్ఞానమయుడు అనేవాడు ఇక్కడ సపరేట్గా పడుతున్నాడు, దేవుడు అన్నవాడు అక్కడ పైన ఉన్నాడు అలా చెప్తున్నాడు. అలా చెప్తే అసలు ఇది వేదాంతమే అవుతుంది. దీనికి సమాధానం ఫైనల్గా ఎలా వస్తుందంటే, రే ఈశ్వరుడు లేడని నువ్వు అనుకున్నది తప్పు, ఈశ్వరుని యొక్క పరిభాషలో దోషం ఉండని చేతి నువ్వు అలా మాట్లాడుతుంది. ఈ విజ్ఞానమైన ఉండే విజ్ఞానమయత్వం కల్పితం. వీడి కల్పితమైన విజ్ఞానమయత్వాన్ని తిరస్కరిస్తే నువ్వు అనుకునే ఈశ్వరుడు వీడే అవుతాడు. కాబట్టి ఈశ్వరుడు లేడని అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఈశ్వరుడు లేడని చెప్పేటువంటి ఆత్మ చైతన్యం కలదు, అదే ఈశ్వరుడు అని అలా సమాధానం చెప్తారు తప్ప
మామూలుగా ఈశ్వరుడు ఏమంటున్నాడు, వీడు వీడు దుష్టుడు పాపాత్ముడు ఈశ్వరుడు అన్నవాడు అలాంటి సమాధానం. అంతేతనే నాస్తికులు కూడా వేదాంతం వింటే వాళ్ళు మార్పడతారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్న వాళ్ళకు ఉన్న అబ్జెక్షన్స్ అన్నీ ఇక్కడ గంటేకరా. ఈ ఈశ్వరుని కావాలంటే ఎవరికి ఉండేది రాదు.